పూజా కార్యక్రమం అయిపోతే ఉచిత ఆరోగ్య శిబిరానికి వచ్చేసినటువంటి డాక్టర్లకు, ట్రస్ట్ సభ్యులకు, ప్రజలకు అందరికీ కూడా స్వాగత పలుకుతూ మల్లికార్జున్ కొబ్బరికాయ కావాలా? కొబ్బరికాయ. హలో హలో, పద్మమే ప్రశోభితాయ పరమనిష్టశేఖరాయ పుణ్యమంగళం, ప్రపంచ పారాయణాయ దివ్యగాత్రధారణాయ భానువాసముద్భవాయ భవ్యమంగళం, సంప్రదాయ నిష్టవర్య రామపాద పూజితాయ రామకోటి స్థూపదాయ శుభదమంగళం, జ్ఞానబోధకాయ సాధకాయ రమ్యమంగళం, వదరికివన విహార దివ్యకార్య సాధకాయ భారతావన కీర్తిదాయ దియరు మంగళం, గోరక్షణ పాలకాయ సర్వపాణి సేవకాయ విశ్వశాంతికారకాయ దివ్యమంగళం, తండ్రి పీఠధారణాయ సర్వశాస్త్రపారకాయ దాసకోటి పూజితాయ దియరు మంగళం, శ్రీ వైష్ణవ శేఖర సమస్త మంగళ వికాస శ్రీమన్నారాయణాచార్య మంగళం, శ్రీమన్నారాయణ నామధేయ సత్యధర్మ పాలకాయ ముక్తి మార్గదర్శకాయ దియరు మంగళం, శ్రీమన్నారాయణ. ప్రధానమంత్రి రెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అలాగే మనోరమ హాస్పిటల్స్ శ్రీ డాక్టర్ రమాదేవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే
డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారిని, అలాగే అల్పేట సర్పంచ్ పాంప్లెట్ డాక్టర్ నందకిషోర్రావు గారు, డాక్టర్ అశోక్ కుమార్ గారు, డాక్టర్ ప్రియాంక గారు, అలాగే గణేష్ సార్ గారు, అలాగే సంతోష్ డాక్టర్ గారు, డాక్టర్ అనిల్ గారు, అలాగే వికాస తరంగిణి బృందానికి ఈ శిబిరంలో పాలు పంచుకోవడానికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు డాక్టర్ రమాదేవి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు మన నవీపేటలో ఉచిత మెగా శిబిరం నిర్వహిస్తున్నాము మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో. మేమందరం కూడా నవీపేట వాస్తవ్యులమే. మేము మాది మా స్వగ్రామం అబ్బాపూర్ పక్కన ఉన్నది. సో ఈ నవీపేట మాకు అంతేకాక నా డాక్టర్గా నా జీవితం స్టార్ట్ అయింది కూడా నవీపేట హాస్పిటల్ పిహెచ్సి సెంటర్లోనే. ఈ నవీపేటతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. సో నాకు ఈ ఫస్ట్ టైం మేము ఏదైతే మెగా క్యాంప్ స్టార్ట్ చేస్తున్నామో అది నవీపేటలో స్టార్ట్ చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజలకు మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ చాలా మెగా క్యాంప్ కాబట్టి డాక్టర్లు, పిల్లల డాక్టర్లు, ఎముకల డాక్టర్లు, షుగర్ వ్యాధి డాక్టరు, చెవి ముక్కు డాక్టరు, జనరల్ ఫిజిషియన్స్ అందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. స్త్రీ రోగ నిపుణులతో సహా ముఖ్యంగా శ్రీ శ్రీ త్రివేణి చిన్న శ్రీమన్నారాయణ రామానుజుల జీయర్ స్వామి ట్రస్ట్ వారితో స్పెషల్గా కొన్ని పరీక్షలు చేయబడుతున్నాయి ఇక్కడ. ఇవి మామూలుగా అయితే దాదాపు 1,000-1,500 రూపాయలు ఖర్చు అయ్యేది మీకు ఉచితంగా చేస్తున్నాము. దీని క్యాన్సర్ ఏదైనా అంటే అర్లీ డిటెక్షన్ తొందరగా కనుక్కోవడానికి దోహదం చేస్తుంది. గృహిణి బాగుంటేనే మన తద్వారా మన ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ తర్వాత మన సమాజం కూడా బాగుంటుంది. స్త్రీ భార్య చనిపోయిన తర్వాత మొత్తం చిల్లా చిద్రం అవుతూ ఉంటుంది. సో ఆ అమ్మను కాపాడుకోవడం మన బాధ్యత. దానికోసం అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరీక్షలు చేసి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి, భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఏం మీకు నొప్పి అయ్యే పరీక్షలు ఏవి కావు, మేము మొదలు మామూలుగా టెస్ట్ చేసి ఏదైనా డౌట్ అనిపించిన వాళ్ళకి ఆ పరీక్ష స్క్రీన్ మీద అంటే ఒక కెమెరాతో మేము లోపల ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన తప్పు ఆ స్టార్టింగ్ పాయింట్ ఏమైనా ఉందా, ఉన్నది డౌట్ అనిపిస్తే మేము కొంచెం ఒక చిన్న స్మీర్ తీసుకుంటాము, దాన్ని ప్యాప్ స్మీర్ అంటారు. ఇవన్నీ తీసి ఆ రిపోర్ట్స్ చూసుకొని వాళ్ళకి తద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ రాకుండా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు తొందరగా వైద్యం చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము ఇక్కడ వచ్చి చేస్తున్నందుకు మీరందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని కోరుతున్నాను. ధన్యవాదాలు. సదానంద రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఇది ఏర్పాటు జరగబడుతుంది. ఇది వారికి 8వ కార్యక్రమం. ఆయన దాదాపు ఉన్న 45 మండలాల్లో ప్రతి మండలంలో కూడా ఇట్లా ఉచిత మెగా శిబిరం చేయడానికి ప్లాన్ చేశారు. సో ఇప్పటి నుంచి మేము కూడా ఆయనకి ఎప్పటికీ సహకారం అందిస్తాము. ఈ మొత్తం మన నిజామాబాద్ డిస్టిక్లో ఏ అమ్మ కూడా అడ్వాన్స్ క్యాన్సర్తో చనిపోకూడదు. అర్లీ డిటెక్షన్, మళ్ళీ తొందరగా ట్రీట్మెంట్ ఇప్పించేసి మనకు ఒకవేళ డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ ఉన్నది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు. దీనికి ఈ ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న డాక్టర్ సదానంద రెడ్డి గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. పుర ప్రజలందరికీ నా నమస్కారం. మక్త మా నాయన ద్వారా సంక్రమించిన గ్రామం, అందుకోసమే మాకు నవీపేట అంటే చాలా ఇష్టము. మొదటి పోస్టింగ్ అనేది రమాదేవికి నవీపేటలోనే జరిగింది. ఇక్కడనే దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు చేసిన తర్వాత
ఉన్నత విద్య అభ్యసించడానికి నిజామాబాద్ అనే గైనకాలజీ సంఘంలో 21 సంవత్సరాలు తన సేవలు ఏదైతుందో గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు. అక్కడి నుండే ఇప్పటికీ ఆమె మంచి పేరుంది. అదే ఉద్దేశంతో నవీపీఠనంగానే మాకు చాలా సంతోషం అనిపించింది. ఆమె చేసే పరీక్షలకు మీరందరూ సహకరించి చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది మొదట్లోనే మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ లోపల స్త్రీ వ్యాధికి, పిల్లలకు, ఎముకలకు జనరల్ సర్జరీ మొత్తం 5 నుంచి 6 స్పెషాలిటీస్లో మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది. కాబట్టి మీరందరూ ఆ ఆరోగ్యశ్రీ లోపల వచ్చే వాళ్ళందరూ దాన్ని సద్వినియోగం చేసేసుకొని మీ వ్యాధులకు ఉచితంగా అక్కడ జరిగే పరీక్షలకు కానీ ట్రీట్మెంట్కి కానీ మా హాస్పిటల్, అదే మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మనోరమ ఎవరో కాదు మా తల్లిగారు, అట్లనే మేమంతా మేములలో మా తల్లి అనేది కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి అయ్యే ఎర్లీ డిటెక్షన్ ఏదైతుందో క్యాన్సర్ రాకుండా, వేరే జబ్బులు రాకుండా చూడడానికి అనేది మేము ఈ మెగా క్యాంప్ చేసినాము. ఇది సదానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు చేసే ట్రస్ట్ నుండి మేము కూడా కాస్త ఉడతా భక్తి ద్వారా మేము మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నిజామాబాద్కి వచ్చేస్తే మేము కూడా వారితో పాటు కాస్త సమయం ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మేము మాతో పాటు ఉన్న డాక్టర్ల బృందం అంతా సదా మీ సేవలో ఉంటామని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు సదానంద రెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకులు, అంకాపూర్ వృద్ధాశ్రమ నిర్వాహకులు వారిని ఈ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. శిబిర ఉద్దేశము నేను ప్రజలకు దగ్గరగా వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకోవాలి, మాతో ఆయన సేవలు చేయాలి అని స్టార్టింగ్గా అంటున్నాము. అదేవిధంగా సేవ చేస్తూ కొన్ని మందులు కూడా ఎందుకు ఇస్తారు, మందులు కూడా ఇస్తున్నాము. 2 నుంచి 3 రోజుల వరకు మందులు ఇస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యం మీకు బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్కు అనుకోవడానికి చిన్నజీయ స్వామి నుంచి మిషన్లు తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నాము. మీరందరూ ఈ సేవలు ఉపయోగించుకొని బాగుపడాలని మా ఆశ.
వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిజామాబాద్ నగరంలోని మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకసారి మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపులో చాలామంది మనకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ క్యాంపులో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కానివ్వండి, ఇంకా రకరకాల పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. ఉచితంగా ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము క్యాంపుకు గ్రామస్తులందరూ, ఈ మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా రావడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము రిజిస్ట్రేషన్ పాయింట్ని చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి వారి పేర్లను నమోదు చేసుకొని అదేవిధంగా బీపీని కూడా చెక్ చేయించుకొని వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్న వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వచ్చిన దానికి చాలా సంతోషం ఉన్నది. నా పేరు దేవేందర్ సింగ్, నయపేట వాసిని. మా గ్రామానికి మనోరమ హాస్పిటల్ వారి క్యాంపు ఉచితంగా రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించడం కూడా ఆనందంగా ఉంది. ఈ ఊళ్ళో క్యాంపు మాకు సంతోషం అనిపించింది. మనోరమ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లు మంచిగా చూస్తున్నారు కాబట్టి మాకు ఆనందంగా ఉన్నది. మంచిగా ఉన్నది, మంచిగా ఉంది. ఇక్కడ క్యాంప్ పడ్డది చాలా ఆనందంగా ఉంది. సబ్కు దేఖ్ రా ఇలాజ్ అచ్చా చాల్ రా. హా అమ్మా నామ్ క్యా హై? గరీబీ. బోలో క్యాంప్ కే బారే మే. సబ్ గోలం బినా సబ్ అచ్చా దే రే, అచ్చా దే. క్యాంప్ కైసా హై? అచ్చా హై. తర్ నామ్ క్యా హై? కోమని భాయ్. హా చెప్పు ఎట్లా ఉంది క్యాంప్? మంచిగా ఉన్నది గానీ ప్రాబ్లం అంతా చూడాలా, అంత మంచి చేయాలా. ఏం పేరు? పెద్దమ్మ. ఎట్లా ఉంది క్యాంప్? మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. హాయ్ అమ్మా. ఎట్లా ఉంది క్యాంప్? మంచిగా ఉన్నది అయ్యా, మంచిగా ఉంది. సో వ్యూవర్స్, చూసారు కదా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ పాయింట్ దగ్గర చాలామంది గ్రామ ప్రజలందరూ వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లోపల ఈ గవర్నమెంట్ స్కూల్లో నిర్వహిస్తున్న ఈ క్యాంప్లో చాలామంది డాక్టర్స్ చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం డాక్టర్స్ దగ్గర కూడా వెళ్దాము, అక్కడ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీపేటలో నిర్వహిస్తున్న ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో భాగంగా చాలామంది డాక్టర్స్ రావడం జరిగింది కదా. ఇక డాక్టర్ అశోక్ గారు ఉన్నారు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి, ఐ స్పెషలిస్ట్. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. సార్, ఎలా ఉంది క్యాంప్? ఎలా ఉంది అండ్ పేషెంట్స్ ఎలా రెస్పాన్స్ అవుతూ ఉన్నారు? మరి వారు ఐస్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడతా ఉన్నారు? ఇక్కడ కొంతమంది దృష్టిలోపంతో కూడా వస్తున్నారండి. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు, వాళ్ళకు ఈ శుక్లాలు, కంటి శుక్లాలు ఆపరేషన్స్ దాని అవసరం కూడా వస్తున్నారు. మరి వాళ్ళకి సలహాలు ఇస్తున్నాము. ఇమీడియట్గా ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటారో వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళకు ఎంత దగ్గర హాస్పిటల్ ఉంటే వాళ్ళు పోయే అవకాశాలు ఉంటే వాళ్ళకు కూడా రాసిస్తున్నాము. వాళ్ళకి అడ్వైజ్ కూడా చేస్తున్నాము. వాళ్ళ రెస్పాన్స్ బాగుంది. సార్, అదేవిధంగా చాలామంది ఈ విలేజ్ నుంచి ఎక్కువగా ఎలా, మీరు ఇప్పటివరకు చెప్పారు కదా ఐ ప్రాబ్లమ్స్, వాటన్నిటికీ అంటే ట్రీట్మెంట్స్ కానివ్వండి, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ప్రొసీజర్ అంటే ఇప్పుడు మామూలుగా అంధత్వ నివారణ కోసం గవర్నమెంట్ నుంచి కూడా హాస్పిటల్స్లో కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారండి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈవెన్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, లైన్స్ హాస్పిటల్స్ ఉంటారు కదండి, అందులో కూడా ఈ అంధత్వ నివారణ గురించి భాగంగా ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అవి చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మేము ఎందుకంటే అక్కడ కూడా ఉచితంగా చేస్తారు కనుక వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం. వాళ్ళు పెద్ద ఖర్చు కూడా పెట్టే అవసరం ఉండదండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మా సలహాలు పాటిస్తే వాళ్ళు తొందరగా ఆపరేషన్ చేసుకుంటే మీ చూపు మంచిగా కనబడుతుంది. సార్, అదేవిధంగా చాలామంది అంటే పేషెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారో మెడిసిన్ కానివ్వండి, ఐ డ్రాప్స్ కానివ్వండి, అది వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చేపడితే బాగుంటుంది అంటే? మేము చెప్పిన కంట్లోనే వేసుకోవాలి. ఎన్ని పూటలంటే అన్ని పూటలోనే వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అదే మందును ఇంట్లో పెట్టుకొని నెలల కొద్ది అలాగే పెట్టుకొని వేసుకోకూడదండి. మూత ఓపెన్ చేసిన తర్వాత 4 నెలల లోపల వాళ్ళు చేసుకోవాలి. ఒక్కోసారి ఇంట్లో అదేగా పెట్టేసి వేరే డిసీజ్ వచ్చినా కానీ అది ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. అది మానాలి. ఎప్పుడైనా 1-2 మంత్స్ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ డాక్టర్ గారు చూపించుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే సార్, మరి మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఇలా క్యాంప్కి నిజామాబాద్ నుంచి ఇక్కడికి రావడము, ఇలా చాలామందికి సేవ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే పబ్లిక్ చాలామందికి కొద్దిగా దగ్గరగా వస్తున్నాము మేము. వాళ్ళకు ఉచితంగా మీ సలహాలు ఇస్తే మాతోటి వాళ్ళు బాగుపడితే మాకు కూడా సంతోషం ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటుగా డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. సార్, మీకు ఎలా అనిపిస్తూ ఉంది క్యాంప్కి రావడం? క్యాంప్కి రావడము చాలా ఆనందంగా ఉందండి. పొద్దుటూరి సదానంద రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ మెగా క్యాంప్లో విశేష స్పందన అనేది కనిపిస్తుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎంతోమంది దీనికి వచ్చేసి మంచి ట్రీట్మెంట్ కొరకు వచ్చారు. ఇందులో చాలామంది పిల్లలు, వాళ్ళకు బ్రాంకో న్యూమోనియా, తర్వాత హార్ట్ ప్రాబ్లంతో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు.
కొంతమంది పిల్లలకు ఎనీమిక్ అంటే రక్త క్షీణత కూడా కనబడుతుంది. ఈ రక్త క్షీణత కొరకు కూడా మేము కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఆ నిర్వహించిన పరీక్షలలో చాలామందికి రక్తం అనేది తక్కువ ఉందన్నది కూడా మేము గ్రహించాము. దానికి సంబంధించిన మందులు అనేది మేము సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా మట్టుకు మేము మందులు అనేటిది ఫ్రీగా ఇస్తున్నామండి. దీంతో ఇక్కడున్న నవ్విపేట ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి క్యాంప్స్ నెలకు ఒకసారి అయితే బాగుంటున్నదన్న ఇది కూడా వాళ్ళు వెళ్ళిపూస్తున్నారు. దీంతో మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది ఈ విధమైన క్యాంప్స్ మధ్య మధ్యలో గవర్నమెంట్ తరఫున కూడా చేసేస్తే మేము ప్రతిసారి ప్రతి క్యాంప్కు మేము ఆర్ మా అసోసియేట్ నుండి వచ్చిన డాక్టర్స్ కంపల్సరీ గవర్నమెంట్కు హెల్ప్ చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండి మా వంతు మేము ఉచితంగా మందులు ఇస్తూ సేవ చేయడానికి కూడా మేము వెనకాడమని ఇది ప్రజాముఖంగా తెలియజేయడం జరుగుతుందండి. చాలామంది రక్త క్షీణతతో బాధపడుతున్నారని అంటా ఉన్నారు కదా, మరి ఈ రక్త క్షీణత ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుందంట? మన ఇండియాలో స్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మనం ఎంత చెప్పినా కానీ చాలా క్లిష్ట పరిస్థితి. వాళ్లకు ఆహార పదార్థాలలో చాలా మట్టుకు ఆకుకూరలు కూరగాయలు ప్లస్ కొంత మట్టుకు బెల్లం అనేది కూడా పదార్థాలలో తీసుకుంటే రూపాయల ఒక 75% రక్త క్షీణతకు మందులు అనేటివి ఉంటాయండి. మందులు ఒకటే కాదు, మందులు ఒక 10% వర్క్ చేస్తుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలతో ఆ రక్తం అనేది పెరుగుతుంది. క్యారెట్స్ బీట్రూట్లు ఇవన్నీ ఊర్లలో చాలా కష్టమైన పదార్థాలు కాబట్టి స్పెషల్లీ ఆకుకూరలు తీసుకునే అన్నము గంజి లేకుండా వండడానికి ప్రయత్నం చేయడం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, అదేవిధంగా మరి చిన్న పిల్లలు అంటే 0 to 5 years ఉన్న పిల్లలు ఎక్కువగా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు మీ దగ్గరికి ఇప్పుడు రావడం జరిగింది? చిన్నపిల్లలు బ్రాంకియోలైటిస్ నిమోనియా దగ్గు సర్ది వాటితో వస్తున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దగ్గు ఆయాసము ఇవి ఈ క్లైమేట్ చేంజెస్ ఉన్నటోటి చిన్నపిల్లలకు చాలా మటుకు సర్ది దగ్గు జ్వరాలు వీటితో ఎక్కువ మంది వస్తున్నారండి. ఇది వైరల్ ఏదైతే ఉందో దీనిలో కూడా వచ్చేది గాలిలో వచ్చే వాతావరణ మార్పుతోటి పిల్లలకు చాలా ఎఫెక్ట్ వస్తుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు దాన్ని చూసేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే సార్, మరి మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఇంత బిజీ షెడ్యూల్లో మీరు కూడా హాస్పిటల్లో ఆల్మోస్ట్ చాలా బిజీ షెడ్యూల్ నుంచి ఇలా ఒక హెల్త్ క్యాంప్కి ఈ నవీపేట్కి రావడము, అదేవిధంగా మీకు కూడా గతంలో నవీపేట్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మీకు మీ ఆ జ్ఞాపకాలు అంతా గుర్తుకొస్తూ ఉన్నాయి? అవునండి, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నవీపేటకు వచ్చేసి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడము నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇటువంటి క్యాంపులు ఎన్నో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ సదానంద రెడ్డి ట్రస్ట్ ద్వారా ఈరోజు మాకు ఈ అవకాశం లభించినందుకు వారికి సదా కృతజ్ఞుడు అనేది ఈ టెలివిజన్ విశ్వ డిజిటల్ దాని తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది క్యాంపు? చాలా బాగుంది సార్, అందరు మంచిగా ఉన్నాం సార్, అందరూ చాలా రచ్చులు అంత మంచిగా ఉన్నాయి. రైట్, ఇక ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో భాగంగా ఉచిత సేవలు అందించడానికి డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా అనిపిస్తూ ఉంది మీకు ఈ క్యాంప్? చాలా ఈ గ్రామ ప్రజలకు చాలా యూస్ఫుల్గా ఉందండి. చాలామంది పేషెంట్స్ ఇప్పటికి వచ్చారు, ఇప్పటికి మేమే 200 పేషెంట్లు ఈ ఒక్క రూమ్లోనే 600-700 దాటేసిండ్రు, ఇంకొక 300-400 ఈజీగా వస్తారు. వారి వారి జబ్బుల గురించి చెప్తున్నారు. చాలా మట్టుకు వీళ్లకు కాళ్ళు లాగడము, అన్నం మరగకపోవటము, జనరల్ వీక్నెస్ ఇట్లాంటివి బాగా ఉన్నాయి, వాటి గురించి అవగాహన కల్పిస్తున్నాము. భోజనం విషయంలో జాగ్రత్తగా ఏమేమి తీసుకోవాలో చెప్తున్నాము. తర్వాత ఆల్కహాల్ ఇట్లాంటివి తగ్గించడానికి వాళ్ళకు మోటివేట్ చేస్తున్నాము. స్మోకింగ్ కూడా, చాలామంది స్మోకింగ్ వ్యాధితో బాధపడుతూ ఊపిరితిత్తుల వ్యాధులతో వస్తున్నారు, వాళ్ళకు కూడా స్మోకింగ్ ఆపేయడానికి
మేము మోటివేట్ చేస్తున్నాం. ఎందుకంటే స్మోకింగ్ అందరికీ తెలుసు, ఇది క్యాన్సర్ కారకం అని. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కొంత ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ మీద కూడా వాళ్లకు మోటివేట్ చేస్తూ, స్త్రీలకు ప్యాప్ స్మియర్లు, మగవాళ్ళకు దాచేసి రొమ్ములలో గడ్డల గురించి అడగడము, ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళ నుంచి అడిగి తెలుసుకుంటున్నాము. అవసరం ఉన్న వారిని హాస్పిటల్కు తీసుకొచ్చి సూది పరీక్షలు, ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ టెస్ట్లు చేయించుకోవడానికి వాళ్ళని మోటివేట్ చేస్తాం సార్. అదేవిధంగా ఈ తంబాకు ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాడే వారి సంఖ్య ఏ విధంగా ఉంది అని మీ అభిప్రాయం? చాలా ఉందండి. అంటే అది వివిధ రకాల్లో ఉంది. కొంతమంది జర్దా పాన్స్, కొంతమంది పొగాకు, సిగరెట్లు, చుట్టలు, బీడీలు ఈ రకంగా ఉన్నాయి. కానీ చాలామందికి అలవాటు ఉంది ఈ ఊర్లలో. వాళ్లకు మోటివేషన్ సరిగ్గా లేక వాళ్ళు కొంచెం ఇగ్నోరెన్స్లో అవి వాడుతూనే ఉన్నారు. చాలా కాలం నుంచి వెళ్ళి వాడుతూ వాటికి సంబంధించిన జబ్బులను కొని తెచ్చుకుంటూ నరాల వీక్నెస్, దగ్గు, దమ్ము ఇట్లాంటివన్నీ చెప్తున్నారు వాళ్ళు. ఇలా క్యాంప్లో సేవ చేస్తూ ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఇట్లా గ్రామీణ వాతావరణంలోకి వచ్చి అందరినీ కలవటము, వివిధ రకాల పేషెంట్లను చూడటము ఒక సంతృప్తికరమైన విషయము. సో మేమంతా ఈ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తాము. కాకపోతే ఇంతకుముందు అన్నట్టుగా కొన్ని సంస్థలు మందులు ప్రొవైడ్ చేయడానికి కానీ, వీళ్ళకు అడ్వర్టైజ్ చేయడానికి కానీ, అందరూ ఇక్కడికి వచ్చేటట్టుగా మోటివేట్ చేయడానికి ఈ పనులు చేస్తే మేము మా వంతు కృషి చేసేస్తూ ఉంటాం. చెప్పండి సార్, ఎలా ఉంది క్యాంప్ ఎలా? యాక్చువల్లీ నేను రేడియాల్స్ను, నేను అంతకుముందు చాలా రోజుల క్రితము నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడే నేను మొత్తం చూశాను. ఇది 10 ఏళ్ళ తర్వాత నేను ఇప్పుడు క్యాంప్ చూస్తున్నాను. కానీ ఇప్పటికీ నేను క్యాంప్ చూసిన తర్వాత ఈ ప్రజలలో తప్పకుండా ఇట్లాంటి క్యాంప్ చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు బీపీ ఎంత ఉన్నదో వాళ్ళకి తెలియదు. ఆ బీపీ అవగాహన తెలుస్తుంది, షుగర్ అవగాహన తెలుస్తుంది, వాళ్ళ జనరల్ వీక్నెస్ బాగా ఉంది, దాంతో కూడా వాళ్ళకు ప్రాబ్లం తెలుస్తున్నాయి. వేరే ఏంటంటే ఈ బీడీలు కానీ, తర్వాత డ్రింక్ కానీ, వాళ్ళు ఏమనుకుంటారంటే పని చేసి వచ్చి ఒక సీసా కళ్ళు తాగిన తర్వాత పడుకుంటే బాగా అనిపిస్తుంది. అది మాత్రం వాళ్ళకి చాలా నరాల వీక్నెస్ కానివ్వండి, బీడీలతోని దగ్గు కానివ్వండి, ఈ అలర్జిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ మెగా హెల్త్ క్యాంప్తో వాళ్ళందరికీ ఒక అవగాహన అనేది తెలపడం అవుతుంది సార్. మరి వీళ్ళకి అవగాహన అయితే వస్తూ ఉంది కదా, మరి ట్రీట్మెంట్ పైన అవగాహన రావాలంటే ఏం చేయాలంటారు? ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ ఇది ప్రజలకు పోవాలంటే అడ్వర్టైజ్మెంట్ కావాలి, పేపర్లు కావాలి, తర్వాత టీవీ అడ్వర్టైజ్మెంట్లు కావాలి. ఈ సిగరెట్లు తాగితే ఇప్పుడు మా పాత లెక్క ప్రకారం 20 సిగరెట్లు 20 ఏళ్ళు తప్పకుండా ఛాతి క్యాన్సర్ వస్తుంది వాళ్లకు. ఈ డ్రింక్ కానీ, నల్ల కళ్ళు కానీ, అది తాగడంతో కడుపులో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మా మీడియా కూడా చాలా హెల్ప్ చేయాలి దీంట్లో ఈ అవగాహన రావడానికి. సో ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ అనేది రావాలి. అవేర్నెస్ తప్పకుండా రావాలి. ఓకే సార్. అదేవిధంగా మరి ఈ హెల్త్ క్యాంప్లో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇక్కడ హెల్త్ క్యాంప్కి వచ్చి ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయానికి ఏంటంటే నేను అసలు ఇంతవరకు నేను ప్రాక్టీస్ చేయలేదు, చూడలేదు పేషెంట్స్. ఓ 10 ఏళ్ళ తర్వాత చూస్తున్న తర్వాత నాకు అనిపించిందంటే తప్పకుండా మేము కూడా ఇందులో, నాకు నేను రేడియాల్స్ అయినా కూడా ప్రతిసారి ఏమైనా క్యాంప్స్ అయితే ఈ క్యాంప్లు అటెండ్ కావాలి. ఈ వీళ్ళ తెలియని ప్రజలకు మనము వాళ్ళకి ఎంతైతే అంత తెలియపరచాలని నా ఉద్దేశం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఇక ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో భాగంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఇక్కడ నవీపేటలో ఈ హెల్త్ క్యాంప్ జరుగుతూ ఉంది కదా. ఇక్కడ ఈ హెల్త్ క్యాంప్లో మరి డాక్టర్ రమాదేవి గారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా డాక్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపిస్తూ ఉంది క్యాంప్? ఇట్స్ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. 30 ఇయర్స్ బ్యాక్ మై లైఫ్ స్టార్టెడ్ యాజ్ ఎ డాక్టర్ ఇన్ ద పబ్లిక్ ఇన్ నవీపేట్. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ పరిచయం ఉన్న పేషెంట్స్ అందరూ వచ్చి మా ఇంటికి రా మా ఇంటికి రా అంటుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ రియలీ ఇట్స్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. నవీపేట్ నేను చూసిన నవీపేట్కి ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ పబ్లిక్ ఆర్ నైస్. ఇక్కడ 3.5 ఇయర్స్ ఏమో పనిచేశాను. ఈ టైంలో నేను వెన్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ నవీపేట్ అండ్ ద పీపుల్ రిమెంబర్ మీ, పీపుల్ లవ్ మీ.
సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు బి ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాంప్. మేడం 30 ఇయర్స్ బ్యాక్ మీరు నవీపేటలో వర్క్ చేశారు కదా, మరి 30 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఆఫ్టర్ 30 ఇయర్స్ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది కదా, మరి నవీపేట్కి రాగానే మీకు ఏమైనా గుర్తుకు రావడం జరిగింది? చాలా చాలా గుర్తుకొచ్చాయి, ఎన్నో తీపి గుర్తులు, కొన్ని కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్, కొన్ని కొన్నిసార్లు మేము వీవర్ హ్యూమిలియేటెడ్, ఇవన్నీ కూడా సర్వీస్లో గుర్తొచ్చినాయి. ఆ పిహెచ్సికి దాకా నడిచెళ్ళాను, ఈ అన్కన్స్ట్రక్టెడ్ ఆల్మోస్ట్ జస్ట్ వాల్స్ ఉన్న క్వార్టర్స్లో ఐ వాజ్ లివింగ్ విత్ మై స్మాల్ కిడ్, అవన్నీ గుర్తొచ్చి ఇంకా పేషెంట్స్ కూడా ఎంత ప్రేమగా నాకు. వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ దెర్ వాజ్ అ పేషెంట్ షీ యూస్ టు సెండ్ మీ డైలీ 1.5 liters ఆఫ్ మిల్క్ అండ్ నెవర్ షీ యూస్ టు మిస్ విత్ హర్ స్మాల్ కిడ్ హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ లక్ష్మీ కిసాన్ ఫార్మ్. దట్ బాయ్ యూస్ టు కమ్ అండ్ గివ్ మీ, నౌ దట్ బాయ్ ఈజ్ ఎ వెరీ ఎంటర్ప్రినర్ అండ్ హీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఎవ్రీ టైమ్ ఐ సీ హిమ్ దే కమ్ అండ్ మీట్ మీ ఇన్ నిజామాబాద్, నాకు అనిపిస్తుంది ఆ అబ్బాయి నాకు చెప్పేవాడు ఆంటీ పాలల్లో కొంచెం సోడా వేసుకోమని, పాడైపోతాయి వేసుకోండి అని చెప్పేవాడు. సో అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ మాధవ్ నగర్ స్కూలు, ఈ స్కూల్లో కూడా నేను ఎన్నోసార్లు పిల్లలకి స్పీచెస్ ఇవ్వడానికి కానీ గేమ్స్ కండక్షన్ కానీ దానికి వచ్చినప్పుడు అవన్నీ జస్ట్ ఇట్స్ వెరీ నాస్టాల్జిక్. ఒక్కటిసారి 30 ఇయర్స్ వెనకాలకు వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తా. అవునండి, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. సదానందరెడ్డి గారికి చాలా థ్యాంక్స్. అండ్ క్యాంప్ సెలెక్ట్ చేశారు ఫస్ట్ నవీపేట అనగానే మేము, నేను మా హస్బెండ్ వీఆర్ రియలీ ఎగ్జైటెడ్ బికాస్ వీ బిలాంగ్ టు దిస్ ప్లేస్, మా ఇల్లు మా ఊరు ఇక్కడ ఉంది కాబట్టి మాకు ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఓకే మ్యామ్, మరి ఒక్కసారి ఆ 30 ఇయర్స్ వెనకాలకు వెళ్ళినట్టుగా అదేవిధంగా అప్పుడున్న పేషెంట్స్ అందరూ వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా వాళ్ళు నువ్వు వచ్చావని మేము వచ్చాము, మీరందరికీ మా ఇంట్లో భోజనం రండి లేకపోతే మా ఇంటికి వచ్చి చూసేసి వెళ్ళాలి అండ్ దే వర్ ఫైండింగ్ అవుట్ నీ చిన్న పాప ఏం చేస్తుంది, పాప ఏమున్నాడు, ఏం చేస్తున్నాడు, పిల్లల హవర్ యూ, నీ హెల్త్ ఎట్లా అని పర్సనల్గా. దే ఆర్ నాట్ కమింగ్ యాజ్ పేషెంట్స్ టు మీ, దే ఆర్ కమింగ్ యాక్ ఎ ఫ్రెండ్స్ అండ్ దెన్ కమింగ్. చాలా బాగా అనిపిస్తూ ఉంది వాళ్ళు. ఇప్పుడు ఒక 3-4 మెంబర్స్ వచ్చేసి మరీ నువ్వు వస్తున్నావు అని తెలియగానే మా ఆయన రమ్మంటున్నాడు నేను మా ఇంటికి వచ్చేసేయి అని చెప్తున్నారు. సో ఇట్స్ రియలీ చాలా సంతోషంగా ఉంది. ఓకే, అదేవిధంగా ఇక ఈరోజు హెల్త్ క్యాంప్లో భాగంగా చాలామంది మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 1000s of members అక్కడ రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు, మరి చాలామంది ఇక్కడ వచ్చి మీ దగ్గర చూపించుకుంటా ఉన్నారు కదా. ఇక చూపించుకునే విషయంలో భాగంగా ఇప్పుడున్న జనరేషన్ వారు ముఖ్యంగా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా మీరు గుర్తించారు మార్నింగ్ నుంచి? ఇక్కడగా ఇప్పుడు ప్రస్తుతం చేసిన వాటిలో జనరల్గా దే ఆర్ డెఫిషియెంట్ ఇన్ కాల్షియం, ఐరన్ అట్లా ఉన్నారు జనరల్గా. కొన్ని ఒక 1 కేస్ ఈజ్ ఏ బ్రెస్ట్ లంప్ డయాగ్నోస్ చేశాము, ఒక 2 కేసెస్ కొంచెం అన్హెల్దీ సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారానికి డౌట్గా అనిపించిన కేసుకి పక్కన జియర్ రెస్ట్వార్ చేస్తున్న కాల్పోస్కోపీ ప్యాప్స్మియర్ చేసాము. దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఏమన్నా ఐడియా వస్తుంది. మామూలుగా అయితే జనరల్ బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, అసిడిటీ. ఇక్కడ ఎందుకంటే చాలామంది బీడీ వర్కర్స్ ఉన్నారు నిజామాబాద్ నవీపేటలో, సో దే ఆల్ డూ ఆల్మోస్ట్ 1000-1500 బీడీస్ పర్ డే. దాంతో వాళ్లకు గ్యాస్ట్రైటిస్ అది చాలా ఉంటుంది, అది ఆ కంప్లైంట్తో చాలామంది వస్తున్నారు. అదర్వైజ్ జనరల్ కంప్లైంట్సే, బట్ వైట్ తెల్లబడ్డ అది ఇదని మామూలుగా వస్తుంది. ఓకే మ్యామ్, మరి వారు హెల్త్ పరంగా ఇంకా అవేర్నెస్ రావడానికి అదేవిధంగా వారి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఫిట్గా హెల్త్గా? ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇందాక ఒక పేషెంట్ వచ్చింది, కాల్షియం అవసరం అమ్మా నువ్వు 50 దాటావంటే కాల్షియం వేసుకుంటే లావ్ అవుతారని చెప్పారు అని. సో దే ఆర్ యాక్చువల్లీ నాట్ నోయింగ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాల్షియం ఆఫ్టర్ 50 అండ్ ఏం తీసుకోవాలని. సో వాళ్ళకి కాల్షియం ఐరన్ చేయడానికి, రిచ్ కావడానికి రాగి జావలు, ఆకుకూరలు ఇవన్నీ, వెజిటబుల్స్ అవన్నీ తీసుకోవాలి కదా. అండ్ ప్రీవియస్ కంటే ఇప్పుడు దే ఆర్ ఫీలింగ్, ఐ ఫీల్ బెటర్. ఎందుకంటే ఈ స్కూళ్ళల్లో వీళ్ళకి నేను వస్తుంటే నేను బోర్డు చూశాను, వాళ్ళ మెనూ చూస్తేనే ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే దే ఆర్ గెట్టింగ్ ఎగ్ అండ్ ఎవ్రీ డే దే గెట్ సాంబార్ అండ్ 1 vegetable ఆర్ వెజిటబుల్ అండ్ సమ్ దాల్, ఇట్లాంటివి ఇస్తున్నారంటే పిల్లలకి ఈ అనారోగ్యం రాకుండా గవర్నమెంట్ ఈజ్ హెల్పింగ్ దెమ్ ఎ లాట్. అదర్వైజ్ మేము అప్పుడు ఉన్నప్పుడు చాలామంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో ఉండేవాళ్ళు అండ్ మోస్ట్లీ దే యూస్ టు ప్రిఫర్ ప్రైవేట్ స్కూల్స్. ఇప్పుడు ద స్ట్రెంగ్త్ విచ్ వీ హ్యావ్ సీన్ దేర్ అండ్ ద వే
కొంచెం హాస్పిటల్ స్కూల్ కూడా బాగానే నీట్గా అనిపిస్తోందండి. మేబీ దే షుడ్ బి గివెన్ ఈ వాష్రూమ్ ఫెసిలిటీ కొంచెం మంచి చేస్తే పిల్లలకి. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే పిల్లలు 10th హై స్కూల్ కాబట్టి దే షుడ్ నాట్ హ్యావ్ షైనెస్ అండ్ క్లీన్లీనెస్. ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపేసుకుంటారు ఇంటికి వెళ్ళేసరికి, దెన్ దే గెట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో ఈ కొన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే స్కూళ్ళలో ఇంప్రూవ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఓకే మేడం, అదేవిధంగా చాలామంది అంటే విలేజెస్లో ఉన్నవారు నిజామాబాద్ దాకా వెళ్ళి చూపించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా అని నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటారు. దానివలన అది ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది, అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే నెగ్లిజెన్సీ వలన కూడా ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అలాంటి వరకు మీరేం చెప్పాలి? ఇంకా నెగ్లిజెన్స్ చేస్తున్న వాళ్ళకి అంటే ఇక్కడ కూడా ఇప్పుడు పిహెచ్సిలో మొదలు బేసిక్గా చూయించుకుని ఇఫ్ ద లోకల్ డాక్టర్ సేస్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ దెన్ దే హ్యావ్ టు కమ్ టు ఏ బెటర్ ప్లేస్ టు డయాగ్నోజ్ అండ్ దెన్ గివ్ ట్రీట్మెంట్. సో దిస్ ఈజ్ ఏ నెగ్లిజెన్స్ చేయడం ఎక్కడ ఏ చిన్న ఊరైనా పెద్ద ఊరైనా నెగ్లిజెన్స్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది మనం ఈ సడన్ డెత్స్ చూస్తున్నాము. సో ఈ దానికోసమన్నా కూడా రెగ్యులర్గా ఎస్పెషల్లీ 30+ ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ రెగ్యులర్గా చెకప్స్, బ్లడ్ టెస్ట్లు, ఎస్పెషల్లీ షుగర్, థైరాయిడ్, బీపీ ఇవి తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడు మన క్యాంప్లో షుగర్ అండ్ బీపీ చేస్తున్నాము. సో దానివల్ల ఏమన్నా డౌట్ ఉంటే దే షుడ్ కమ్ టు ద నిజామాబాద్ అండ్ టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఓకే మేడం, అదేవిధంగా చాలామంది అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు, అంటే విలేజెస్లో ఉన్న వారికి ఫుడ్ ఐటమ్స్ పైన ఇంకా ఎలాంటి అవగాహన రావాలి? నథింగ్ స్పెషల్, బయట నుంచి కొనుక్కొని డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. గర్భవతులు రోజు ఇక్కడ దొరికే, ఇక్కడ ఇంకా ఊళ్ళలో ఈ నాటుకోడి గుడ్లు దొరుకుతాయి, దే ఆర్ మోర్ న్యూట్రిషియస్. అదర్వైజ్ ఆల్సో ఫామ్ ఎగ్స్ ఆల్సో గుడ్. సో 1 egg అట్లీస్ట్ పర్ డే అండ్ ఆల్ ఫ్రూట్స్, ఏదైనా అరటిపండు, అరటిపండు తినొద్దు అంటారు కానీ అరటిపండు ఈజ్ ద బెస్ట్ అండ్ చీప్ ఫ్రూట్. అండ్ బెల్లంతో చేసిన వస్తువులు, ఆకుకూరలు, తర్వాత ఈ పప్పు ధాన్యాలు, సో బఠానీలు, చిక్కుళ్ళు ఇవన్నీ తింటే ప్రోటీన్ దొరుకుతుంది, ఫ్యాట్ దొరుకుతుంది, కార్బ్స్ దొరుకుతాయి. సో దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. ఏం డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయొద్దు, మన దగ్గర దొరుకుతున్న వాటిని. ఇక్కడ యాక్చువల్లీ ఫ్రైడే దే హ్యావ్ అంగడి, అంగడిలో వచ్చేస్తే ఆ వెజిటబుల్స్ చూస్తే ఇట్లా కళ్ళు నిండిపోతాయి, ఎంత బాగుంటాయో. సో అట్లాంటివన్నీ తీసుకొని, చీపే ఉంటాయి కాబట్టి తీసుకొని రోజు ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలు తీసుకుంటే వాళ్ళకు హెల్దీ బేబీ పుడుతుంది. ఓకే మ్యామ్, అదేవిధంగా మరి ఇప్పుడు ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి ఏ డిపార్ట్మెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది క్యాంప్కి? ఇక్కడ నేను శ్రీ వైద్య నిపుణులను, నా అసిస్టెంట్స్ ఇద్దరు తీసుకొని వచ్చాను, ప్లస్ పిల్లల డాక్టర్ వచ్చారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్స్ వచ్చారు, అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చారు, అండ్ మాకు కళ్ళ డాక్టర్లు కూడా వచ్చారు, అండ్ మాకు సహాయంగా అనిల్ అని, డాక్టర్ అనిల్ డయాబెటాలజిస్ట్ అంటే షుగర్ వ్యాధి నిపుణులు కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ అందరికీ ఏమైనా ఉన్న వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము ఆన్ క్యాంప్ ఎవరెవరైతే అటెండ్ అయ్యి మాతో చూయించుకున్నారో వాళ్ళకి అక్కడ హాస్పిటల్లో 10% డిస్కౌంట్ మేము రాసాము. వాళ్ళు వచ్చి కన్సల్టేషన్ కానీ టెస్ట్లు కానీ అన్నిటికీ మేము వి విల్ గివ్ 10% ఇస్తే ఏమన్నా ఫర్దర్ చేయించుకోమని మేము అడ్వైజ్ చేసిన వాళ్ళు తప్పకుండా వచ్చి ఆ ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని నేను విన్నపం. ఓకే మేడం, ఇక ఫైనల్గా ఇంత హోల్ టీమ్ తోటి మీరు ఇక్కడికి రావడం జరిగింది అండ్ మీ హోమ్ టౌన్కి ఒకటిసారి మీ బ్యాక్ టు మెమరీస్ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది, మరి మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఇలాంటి క్యాంప్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ గుడ్. ఇంతకు ముందు మేము క్యాంప్స్ చేసిన దానికి దీనికి కొంచెం తేడా ఉంది, ఎందుకంటే మేము ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము, ఇక్కడ ECG షుగర్ టెస్ట్ చేస్తున్నాము, హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నాము. ఊరికే జనరల్గా చూసేసి ఏదో పారాసిటమాల్ కాకుండా మంచి కంపెనీ యాంటీబయాటిక్స్ దగ్గర నుంచి కాల్షియంలు, మల్టీవిటమిన్లు, కాఫ్ సిరప్, పిల్లలకు కావాల్సిన ఎంజైమ్ సిరప్లు అన్నీ మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చి వీఆర్ గివింగ్ ఫర్ 3 డేసెస్. 3 డేస్ వాళ్ళు మందులు వాడుకొని తగ్గితే దే ఆర్ ఫైన్, లేకపోతే మళ్ళీ వచ్చి చూపించుకోమన్నాము. సో ఇంతకుముందు క్యాంప్స్లలో ఏదో ఇంత మేము స్పెండ్ చేసి మేము ఎక్స్పెన్సివ్ మందులు తెచ్చి ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం లిబరల్గా అండ్ క్వాలిటీ మెడిసిన్స్ వీఆర్ గివింగ్
ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంప్ విచ్ వీఆర్ కండక్టింగ్ టుడే. ఓకే మేడం, మరి ఇక ఫైనల్గా ఇంత బిజీ షెడ్యూల్లో మీరు మీ హాస్పిటల్లోనూ ఆల్మోస్ట్ చాలా ఓపి ఉంటుంది, చాలా బిజీ షెడ్యూల్లో ఇలా ఒక సండే కూడా రెస్ట్ తీసుకోకుండా ఇలా అవుట్ రావడం ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎందుకంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై రొటీన్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్. కాకపోతే ఇన్ దిస్ వే వీఆర్ కమింగ్ క్లోజ్ టు ద పబ్లిక్, వీఆర్ షోయింగ్ దెమ్ అండ్ వాట్ గైడింగ్ దెమ్ అండ్ మీరు అన్నట్టు నెగ్లిజెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ క్యాంప్ అంటే వచ్చి చూపించుకుంటున్నారు. దాంట్లో సపోజ్ వీఆర్ డయాగ్నోజింగ్ సమ్ బ్రెస్ట్ క్యాన్సర్, సమ్ యూట్రైన్ క్యాన్సర్, వీఆర్ బెనిఫిటింగ్ ద పేషెంట్స్ అండ్ సేవింగ్ ద లైఫ్స్. సో అక్కడైతే వాళ్ళు దే హ్యావ్ టు కమ్ ఆల్ ద వే. ఇక్కడికి వచ్చి మేము ప్రజల దగ్గరికి వచ్చి మేము డయాగ్నోస్ చేస్తున్నాం కనుక ఇట్స్ రియలీ నైస్ అండ్ వీఆర్ ఫీలింగ్ గుడ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఆన్ సండే ఈజ్ నెవర్ ఏ ఎప్పుడు మేము ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలని ఎప్పుడు మా జీవితంలోనే మేము ఎప్పుడు అనుకోలేదు. రైట్, ఇక ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో భాగంగా నవీపేట మండలంలోని ఈజెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో నిర్వహిస్తున్న క్యాంప్లో భాగంగా ENTకి సంబంధించి డాక్టర్ సంతోష్ గారు ఉన్నారు. మన రూరల్ పాపులేషన్లో మోస్ట్ స్ట్రైకింగ్ ప్రాబ్లమ్ ఈజ్ ఇయర్. ఇయర్లో పర్టికులర్లీ చెవిలోంచి చీమ్ గారడం కానీ, చెవిలో జీవిలి ఉండి అది నొప్పి పెట్టడం కానీ, ఇవి సమస్యలే ఎక్కువ ఉంటాయి. రూరల్ పాపులేషన్లో నోస్ అండ్ థ్రోట్ కంటే కూడా అడల్ట్లో అంటే పెద్దవాళ్ళల్లో చెవి సమస్యలు, చిన్నపిల్లల్లో కుతికెలు టాన్సిల్స్ అంటారు, అట్లాగే అడినాయిడ్స్ అనే గొంతు సమస్యలు సాధారణంగా ఉంటాయి. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఇప్పుడు ఈ చీమ్ కారడం ఇలాంటి సమస్యలకు మరి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? మోస్ట్లీ చీమ్ కారడం అనేది లోపల చెవిలో ఉంటుంది, మధ్యల చెవిలో ఉంటుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. రెండింటికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చిన్నపిల్లల్లో హీలింగ్ చాలా బాగుంటుంది. ఆపరేషన్ అనే అవసరం లేకుండా మనము దాన్ని మాన్పించవచ్చు, కానీ వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చెవిలోకి వాటర్ పోకుండా చూడడము, చెవిలో బర్డ్స్ కానీ పెట్టి చేయడం అనేది ఆపాలి. సో ట్రీట్మెంట్లో పార్ట్గా పేషెంట్ కౌన్సిలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ దట్ కండిషన్ అండ్ పేషెంట్స్ పేరెంట్స్ నీడ్ కౌన్సిలింగ్. యాక్చువల్లీ పేషెంట్స్ పేరెంట్స్కి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది, అది ఇవ్వడానికి మేము ట్రై చేస్తూ ఉన్నాం. రైట్, అదేవిధంగా చాలామంది విలేజెస్లో ఇయర్ బర్డ్స్ బదులు పుల్లలు లాంటివి వాడుతూ ఉంటారు కదా, దానివల్ల కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి? ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానండి. చెవిలో జివిలి లేదా వ్యాక్స్ గులిమి అనేది ఉంటుంది, అది పెట్టినప్పుడు మీరు బర్డ్స్ పెట్టారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ గో ఇన్సైడ్ రాదర్ దెన్ కమింగ్ అవుట్. సో జివిలి ఉన్నప్పుడు బర్డ్స్ పెట్టడం వల్ల పర్పస్ సాల్వ్ కాదు. లేదు, జివిలి లేదనుకోండి, మనం బర్డ్స్ పెడతాము అది ఏమీ రావట్లేదని ఇంకా కొద్ది లోపలికి వెళ్తాం, అట్లా వెళ్ళి వినికిడి పొర, గూబ, కర్ణబేరి దాన్ని డ్యామేజ్ చేయడము జరుగుతుంది. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఐదర్ జివిలి ఉన్నప్పుడు కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, ఇన్ ఎనీ గివెన్ సర్కమ్స్టెన్సెస్ బర్డ్స్ పెట్టడం అనేది అడ్వైజబుల్ కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్లీనింగ్ చేసేటప్పుడు మనకు ఈ ఔటర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ నుంచి వినికిడి పొర వరకు ఉండే డిస్టెన్స్ అనేది 2.5 సెంటీమీటర్స్. ఆ డిస్టెన్స్ మనకు అంచనాకు రాదు పేషెంట్స్కి. సో వాళ్ళు దాన్ని ఆ డిస్టెన్స్ తెలియకుండా లోపలికి పెట్టేసేసి వినికిడి పొరను డ్యామేజ్ చేయడం అవి జరుగుతూ ఉంటుంది. సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ ద పీపుల్ దట్ బర్డ్స్ అనేది ఎనీ కండిషన్స్లో సొల్యూషన్ కాదు. సో డోంట్ డూ దట్, అంటే మీ పర్సనల్ ట్రీట్మెంట్స్ చేసుకోకుండా చెవి వైద్య నిపుణ్ణి కలిసి చేయించుకుంటే మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇయర్స్ అనేది క్లీనింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? సార్ నేను ఒక మాట చెప్తాను సార్, అంటే నేచర్ క్రియేషన్లో వీ డోంట్ నీడ్ టు క్లీన్ అవర్ ఇయర్స్. ఇది ఒక పర్సెప్షన్ మన ఇండ్లలో ఉండిపోయింది, ఏంటంటే చెవులు నీట్ చేసుకోవాలి, దాన్ని బర్డ్స్ పెట్టి క్లీన్ చేయాలి, అట్లా ఉండదు. నిజం చెప్పాలంటే చెవిలో గ్రో అనేది ఔటర్ పార్ట్ గ్రో అవుతుంది సార్. ఒక సింపుల్ థింగ్ చెప్తాను, చెవిలో ఏదన్నా ఒక క్రిస్టల్ వేసి పెట్టండి, ఒక 1-2 వీక్స్లో అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. అంటే ఆ గ్రోయింగ్ అంతా అవుట్ సైడ్ ఉంటుంది. సో మీరు ఏం చేయకపోయినా ఇట్ విల్ కమ్అవుట్ ఈవెన్చువల్లీ. ఇంకొక చిన్న విషయం ఏంటంటే బర్డ్స్ పెట్టడం వల్ల ఆ ఔటర్ గ్రోత్ ప్యాటర్న్ని మనం డిస్టర్బ్ చేసి దానివల్ల మనం దాంట్లో అక్యుములేట్ అయ్యేటట్టు చేస్తాం. వన్ థింగ్ ఐ టెల్ యూ, మీరు చెవుల్లో బర్డ్స్ పెట్టి చెవి యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకపోతే మీరు ఏమి బర్డ్స్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, స్నానం చేసిన తర్వాత నూలు టవల్ అంటారు కాటన్తో జస్ట్ బయట వైపు చేయండి, అంతే తప్ప లోపలికి వెళ్ళి ఫిషింగ్ చేసినట్టు దాన్ని లాగాల్సిన అవసరం మాత్రం లేదండి. దానివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఓకే, చాలా మంచి ఇన్ఫోన్ ఈరోజు మా వ్యూవర్స్ అందరికీ అందించారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇలా క్యాంప్లో అటెండ్ కావడం? వన్ థింగ్ అండి, మేము అంటే
క్లినిక్లో హాస్పిటల్స్లో ఉండి వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. కానీ ఇంతమంది డాక్టర్స్ని ఒక తాటికి తీసుకొచ్చి ఇవంతా ఇంత అడ్మినిస్ట్రేషన్ పవర్స్ మాకు రావు బేసిక్గా. అంటే ట్రీట్మెంట్ చెప్పగలుగుతాం కానీ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ సంభాళించుకోవడం మాకు రాదు కాబట్టి ఇటువంటిది ఏదైనా అకేషన్ వస్తే హోల్ హార్టెడ్గా వచ్చి నంబర్ ఆఫ్ క్యాన్స్ అటెండ్ చేసి మాకు సర్వ్ చేయాలనే ఉంటుంది. అందుకే నేను ఒక మాట చెప్తాను, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి, ఇది కండక్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎంత మాకు చేయాలనున్నా ఈ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ రావు కాబట్టి వీ డోంట్ డూ, వీ కాంట్ డూ యాక్చువల్లీ. సో ఎప్పుడైనా సరే క్యాంప్కి రావడం అనేది మంచి ఫీలింగ్ అండి. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. చాలామంది ఎముకలకు సంబంధించిన డాక్టర్ కావాలి అని కూడా కోరుకోవడము, ఎముకలకు సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ వీరు విక్రమ్ గారు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా డాక్టర్ విక్రమ్ గారు ఉన్నారు. హలో అండి, ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి? చాలా వరకు బ్యాక్ పెయిన్తో, లేకపోతే నీ పెయిన్తో, నెక్ పెయిన్తో, షోల్డర్ పెయిన్తో ఇలా చాలామంది వచ్చారు. కొంతమంది మాత్రం ఇట్లా ఆల్రెడీ ప్రీవియస్గా సర్జరీ చేయించుకొని ఏమైనా ప్రాబ్లం ఉండి పెయిన్స్ తగ్గక వచ్చేవాళ్ళు. ఓకే విక్రమ్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, చాలామందికి అంటే బైక్ నడుపుతున్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది, అదేవిధంగా టీవీ చూస్తున్నప్పుడు కూడా మెడ నొప్పి అనేది సాధారణంగా అయిపోయింది కదా, ఇవి తగ్గాలంటే ఏం చేయాలి? బేసికల్గా కంటిన్యూస్గా ఒకే పని చేయడం అనేది మానేసేయాలి. టీవీ చూడడం కంటిన్యూస్గా, లేకపోతే బైక్ కంటిన్యూస్గా సో ఒక 3-4 hours డ్రైవ్ చేయడం, లేకపోతే కంటిన్యూస్గా కూర్చొనే ఉండడము, ఇట్లాంటివి తగ్గించుకుంటే చాలా వరకు తగ్గిపోతాయి. అదేవిధంగా చాలామందికి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా కామన్ అయిపోయాయి కదా, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా జరుగుతుంది? మోకాళ్ళ నొప్పులకి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి జాయింట్ లోపల ఉండే షాక్ అబ్జార్బర్లు అని ఉంటాయి, మెనిస్కస్ అని, అవి డ్యామేజ్ అయినా రావచ్చు, లేకపోతే మోకాళ్ళు అరిగిపోయినా రావచ్చు. యంగ్ పేషెంట్స్లో అయితే మామూలుగా లోపల షాక్ అబ్జార్బర్ డ్యామేజ్ అయ్యి అవుతుంది, దానికి ఎంఆర్ఐ స్కాన్లో మాత్రం కనిపిస్తుంది. సిటీ స్కానర్లో, సిటీ స్కాన్ కానీ ఎక్స్రేలో కానీ అందులో మనకు కనిపించదు, ఓన్లీ బోన్ మాత్రమే కనిపిస్తుంది. సో అట్లాంటి వాటిలో ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడుతుంది. వేరే వాటిలో మనం రెగ్యులర్గా అయితే వీ క్యాన్ గో ఫర్ అదర్ ఎక్స్రేస్ ఇట్లాంటివి చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాలి, అది ఉందా ఇది ఉందా అన్న దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. జనరల్గా అయితే ఫుడ్స్ విషయానికి వస్తే దే హ్యావ్ టు టేక్ ఎట్లా అంటే బోన్ సూప్ ఉంటుంది కదా మన మటన్ బోన్ సూప్, అది తీసుకుంటే బెటర్. మోకాళ్ళ లోపల జిగురు పదార్థం అనేది పెరుగుతుంది, అది దానికి సంబంధించిన ముడిసరుకు అనేది దాంట్లోనే ఉంటుంది, ఆ ఫుడ్లోనే ఉంటుంది. సో దాన్ని అట్లా తీసుకుంటే చాలామందికి ఇప్పుడు మెడ నొప్పులు కూడా చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వారు మీ బోన్స్ అరిగినాయి అంటూ తరచుగా మనం కామన్గా చూస్తూ ఉన్నాము. మరి ఈ మెడ బోన్స్ అరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అదేవిధంగా అరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా జర్నీస్లలో మనకి మెడకి బెల్ట్లు పెట్టుకుంటూ జర్నీస్ చేయడము, టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలా మెడ బెల్ట్లు పెట్టుకొని కనిపిస్తూ ఉంటుంది, అలాంటి వారికి ట్రీట్మెంట్స్ ఎన్ని రోజులు చేయించుంటారు, అది ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది? మామూలుగా ఒకసారి అరగడం స్టార్ట్ అయిందంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, అది అరుగుతూనే ఉంటుంది. వీలైనంత వరకు తక్కువ అరిగేటట్టు చూసుకోవాలి, అంటే తక్కువ మెడ మీద బరువు పడే పనులు తక్కువ చేయాలి. అంటే ఎట్లాంటివి అంటే తల మీద బరువులు పెట్టుకొని తిరగడము ఇట్లాంటివి చేయొద్దు. ఇంకోటి ఎక్కువ వరకు మనం బెల్ట్ అవన్నీ రాస్తూ ఉంటాం కదా, అవి మామూలుగా డే టైంలో పెట్టుకోవాలి, నైట్ టైంలో కాదు, డే టైంలో పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు దిండు అనేది మెత్తగా ఉండాలి, అట్లాంటివి పెట్టుకుంటే పడుకునేటప్పుడు అది తీసేసి పడుకోవచ్చు. డే టైం మార్నింగ్ లేవగానే ఫస్ట్ మంచిగా నెక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్న తర్వాతనే బెల్ట్ పెట్టుకోవాలి, ఆ పట్టీ పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఆ డే టైంలో ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకు స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఇవి కిందకి మీదకి అన్నప్పుడల్లా అరిగిపోయిన దగ్గర ఇంకా రాపిడ్ ఎక్కువ ఇంకా అరుగుతుంది. సో అది జరగవద్దు అంటే మనం బెల్ట్ పెడతాం, కానీ బెల్ట్ అనేది మనం 15-20 days పెట్టేసి తీసేస్తాం. దాని తర్వాత ఎందుకు తీసేస్తాము అంటే ఆ చుట్టూ నా కండరాలు అనేటివి బిగుసుకుపోతాయి, అది కాకుండా ఉండడానికి మనం తీసేస్తాం. అది తీసేసి మళ్ళీ ఒక 10-15 రోజులు బెల్ట్ లేకుండా ఉండమని చెప్పి తర్వాత మళ్ళీ ఒకసారి చూడడానికి రమ్మంట. సార్, అదేవిధంగా చాలామందికి ఎముకల్లో అరుగుదల అనేది ఏ వయసు వారికి ఎక్కువగా అవుతుంది అంట? మామూలుగా లేడీస్లో అయితే 45 years తర్వాత, జెంట్స్లో అయితే 50 years తర్వాత. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అరగడం అనేది, ఎందుకంటే బొక్కల లోపల ఎముకల లోపల పటుత్వం అనేది తగ్గిపోతుంది, కాల్షియం ఇవి తగ్గిపోతాయి. సో అవి పెంచే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. అవి వాడినా కూడా స్టిల్ ఫీమేల్స్లో అవుతుంది, ఎందుకంటే హార్మోన్స్ అనేటివి 40-45 years వాళ్ళకి ఆగిపోతాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, దానివల్ల బొక్కలు పల్చగవడం అవుతుంది. సో అది పల్చ అవ్వకుండా ఉండడానికి మనం వేరియస్ ట్యాబ్లెట్స్ రకరకాలవి వాడుతూ ఉంటాం. సో వాళ్ళు ఫీమేల్స్ అయితే మాత్రం
ఒక 50 ఇయర్స్ దాటిందంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు యూజ్ కాల్షియం ట్యాబ్లెట్స్. ఒకవేళ అట్లా వద్దు సార్ మేము ట్యాబ్లెట్లు అనుకునేటట్టయితే కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే నువ్వులు ఇట్లాంటి పదార్థాలు ఉంటాయి కదా అవి బాగా తినాలి, అవి తింటే. రైట్ ఇక పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారో అందులో భాగంగా డాక్టర్ అనిల్ కుమార్ గారు డయాబెటీస్ కౌన్సిలర్, గత 15 సంవత్సరాలుగా తన సేవలు అందిస్తూ ఉంటూ నిజామాబాద్ నగరంలో చాలామందికి కౌన్సిలింగ్ ద్వారా షుగర్ వ్యాధి పైన నిర్వహిస్తూ ఉన్నారు. చాలా కౌన్సిలింగ్స్ ఇచ్చారు చాలామంది పేషెంట్స్కి. ఇప్పటివరకు తన ప్రాక్టీస్లో భాగంగా చాలామందికి షుగర్ కంట్రోల్లో ఉంచగలిగారు. ఇప్పుడు ఈ క్యాంప్లో కూడా తను పాల్గొంటున్నారు కదా, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, గుడ్ మార్నింగ్. మీకు చాలా బాగుందండి క్యాంపు, చాలామంది వచ్చినారు. ఇలాంటి క్యాంప్స్ చేయడం వల్ల కూడా అవగాహన పెరుగుతుంది. చాలామందికి కొత్తగా కూడా ఇవాళ షుగర్ డిటెక్ట్ అయింది. మనం ఇప్పుడు గంగాధర్ గారిదే తీసుకుందాము. గంగాధర్ గారు రెగ్యులర్గా నెల నెల చెకప్ చేసుకుంటున్నారు. తనకి ఏంటంటే 110-120 రావడం చూస్తున్నాడు తను. అంటే షుగర్ లేదు అనే ఫీలింగే ఉంది, కానీ ఇవాళ చెక్ చేస్తే మనకు 160 వచ్చింది షుగర్. తనకి ఇమీడియట్గా అంటే 140 దాటితే షుగర్, మనకు తిన్న తర్వాత గంటన్నరకి 140 దాటితే షుగర్. 160కి మనం మందులు ఇవ్వం, యూజువల్గా 180 దాటిన తర్వాతనే మందులు ఇస్తాము. అయితే తను ప్రీ డయాబెటీస్ అంటాం, బార్డర్ లైన్లో ఉండొచ్చు షుగర్. అంటే షుగర్ ఇప్పుడు రాలేదు, ఫర్దర్లో వచ్చే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా సరే తనకేమంటున్నామంటే గ్లూకోమీటర్లో ఒక 20-30% వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ తను కొద్ది పెద్ద సెంటర్కి వచ్చి ల్యాబ్లో తినకముందు తిన్న తర్వాత పరీక్షతో పాటు గడిచిన 3 నెలల్లో షుగర్ పరీక్ష ఎలా ఉందో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మందులు స్టార్ట్ చేసే కన్నా ముందు మనం మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. ఒక్కసారి షుగర్ మందులు స్టార్ట్ అయినాయంటే జీవితకాలం ఉంటుంది షుగర్. అందుకోసం మనం డయాగ్నోసిస్ చేసుకునే ముందే మనకు ఇంకోసారి చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తను ఈ ఏజ్లో కూడా చాలా ఫిట్గా ఉన్నారు గంగాధర్ గారు, కాకపోతే మెయింటైన్ చేస్తున్నారు, రెగ్యులర్ అవగాహన పెంచుకొని అయినా రెగ్యులర్గా చెకప్ చేసుకుంటున్నారు. సో తన్ని ఈ 3-4 డేస్లో వచ్చి మళ్ళీ తినకముందు తిన్న తర్వాత పరీక్షతో పాటు గడిచిన 3 నెలల్లో షుగర్ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నాము. కాకపోతే ఒకసారి 160 వచ్చినప్పుడు ఒకవేళ రేపు పొద్దున నార్మల్ వచ్చిన షుగరు తను డయాబెటీస్ మాదిరి పథ్యం చేయడం బెటర్. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది సార్ది, సో ఫర్దర్లో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. టెన్షన్ మానసిక ఒత్తిడి వల్ల, వయసు పెరగడం వల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. తో తనకి తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఆహార పద్ధతులు అన్ని కరెక్ట్గా పాటించడము, తీపి బంద్ చేయడము, వాకింగ్ చేయడము, యోగా చేయడము, ఇవి కాకుండా రెగ్యులర్గా షుగర్ పరీక్ష చెక్ చేసుకొని చూడడం అనేది కూడా ఇంపార్టెంట్ అని గంగాధర్ గారికి చెప్పినాం. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటుగా గంగాధర్ గారు ఉన్నారు, చెప్పండి మీకు ఎన్ని సంవత్సరాలుగా షుగర్? నాకు 77 సంవత్సరాల వయసు. నాకు షుగరు గత 2 సంవత్సరాలనే నేను కంటి ఆపరేషన్ చేసుకున్నాము, 110 ఉంది. ఓ 2 రోజులు ఆగాను, మళ్ళీ మాత్రలు ఇచ్చారు, కంట్రోల్ అయింది. తర్వాత కంటి ఆపరేషన్ చేశారు. కాకపోతే ఈ మండల స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతాల వారికి ఈ ఏదైతే ప్రత్యేకమైనటువంటి సిబ్బందులు పెట్టారో శిబిరాలు, ఈ చాలా సక్సెస్ఫుల్ ఉంది. ఇలాంటి అవగాహన ఆరోగ్య ముందు సూచన ఇస్తే ఇంకా చాలా మరుమూల గ్రామాలలో బాగుంటుంది. ఈ క్యాంపు చాలా విజయవంతం జరిగింది, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చాలామంది అందరూ పర్ఫెక్ట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి డాక్టర్స్ ఇందులో శిబిరంలో ఉండి అందరికీ సేవలు అందిస్తున్నందుకు మా మండలం తరఫున మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇలాంటి అనిల్ గారు చెప్పినటువంటి సూచనలు కరెక్టే. ఎందుకంటే ఈరోజు ఒకరోజు మార్పు ఉండదు, 2వ రోజు మార్పు ఉండకపోవచ్చు. గతంలో ఎంత ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం. ఎక్కడి నుంచి వచ్చాం? నవీపేట్. షుగర్ ఉందా? ఉన్నది. టాబ్లెట్ వేసుకుంటున్నా? ఎన్నేళ్ల నుంచి? 4 సంవత్సరాలు. అనిల్ గారి దగ్గరకు వచ్చినావా ఇప్పుడు? డాక్టర్ దగ్గర. రైట్ సార్, అడిగి తెలుసుకుందాం సార్ తన కేసు గురించి. చెప్పండి. తన్ని మొదటిసారి ఇక్కడ క్యాంప్లో చూడడమే. ఇవాళైతే షుగర్ మంచి మెయింటైన్ చేస్తుంటాను, 160 ఉండాలి, 128 ఉంది. కాకపోతే వయసు ప్రభావం వల్ల తనకు మోకాలు నొప్పులు ఉంటున్నాయి. యూజువల్గా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మోకాలు నొప్పులు పెరుగుతాయి. తను షుగర్ అయితే కంట్రోల్లో ఉంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంది. కాల్షియం లాంటి విటమిన్ ట్యాబ్లెట్స్ అవసరం తనకు రెగ్యులర్గా. తర్వాత ఈ వయసు వల్ల కూడా మోకాలు అరగడం అలాంటివి ఉంటాయి. సో స్టార్టింగ్ నుండే తను షుగర్ బీపీ ట్యాబ్లెట్లతో పాటు ఖచ్చితంగా బలం గోలు లేకపోతే కాల్షియం గోలు వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజులు టెంపరీగా నొప్పి గోళీలు వాడుకోవడము, ఆయింట్మెంట్స్ రాసుకోవడము, తర్వాత ఒకవేళ వీలైతే బొక్కల డాక్టర్ని కలిసి బొక్కకు సంబంధించి ఎక్స్రేలు అవి తీసుకొని తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది, బాగా అరిగినాయి అనుకోండి మళ్ళీ మోకాలు చిప్పుల ఆపరేషన్ ఇలాంటివి కూడా అవసరం ఉంటాయి. కొన్ని బొక్కల ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా నొప్పులు కొంతవరకు తగ్గుతాయి. నొప్పి గోళీలో తక్కువ వాడుతూ ఎక్కువ ఆయింట్మెంట్స్ వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, మరి మీకు ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా ఇక్కడ చాలామంది పేషెంట్స్కి షుగర్ పైన కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు కదా, మరి వారిలో అవేర్నెస్ ఇంకా ఎలా చేస్తే పెరుగుతుందంటారు మీ అభిప్రాయం? చాలామంది అంటే చూస్తూ ఉంటే మనకి చాలామందికి ఏం తెలియదు అనే ఫీలింగ్ ఉంటుండే, కానీ చాలామందికి చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు మనము తను ఎవరు యాదమ్మ గారనే చూడండి, తను చదువుకుంది తక్కువ, 65 ఏళ్ళ వయసులో
తనకు 4 సంవత్సరాల నుండి షుగర్ ఉంది, ప్రతిరోజు తూచా తప్పకుండా మందులు వాడుతుంది, షుగర్ కంట్రోల్ పెట్టుకుంటుంది, బీపీ కంట్రోల్ పెట్టుకుంటుంది. అవగాహన అనేది 10 ఏళ్ల కిందకి ఇప్పటికీ చాలా మెరుగైంది. ఇంకా అవగాహన పెరగాలి అంటే ఇంకా ఇంటీరియర్ సైడ్ కూడా అవగాహన పెరగాలి. ఒకటే, దీర్ఘకాలిక వ్యాధుల గురించి తెలియాలి వాళ్ళకి. షుగర్ కానీ బీపీ కానీ ఒకసారి వస్తే జీవిత కాలం ఉంటుంది. మందులు వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడుకొని రెగ్యులర్గా ఆహారపు అలవాట్లు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఓకే సార్, మరి మీకు ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా వన్ ఆఫ్ ది మెంబర్గా మీరు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు కదా, మీకు ఎలా అందిస్తారు? అంటే ఇది చాలా వండర్ఫుల్ క్యాంప్ అండి. అంటే ఒకటి, మనకు గుండె సంబంధించి అవగాహన ఒకటి నడుస్తూ ఉంది పేషెంట్స్లో. ఈసీజీలో కూడా మనకి ఏంటంటే గుండె సంబంధించి లక్షణాలు లేకుండా కూడా షుగర్ పేషెంట్స్కి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో మనం ఈసీజీ తీయడం వల్ల, ఈ ఫ్రీ క్యాంప్లో ఈసీజీ తీయడం వల్ల మనకు ఈసీజీలో ఏమైనా మైల్డ్ చేంజెస్ వచ్చినాయి. ముందటి నుండే ఆస్పిరినో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఇవ్వడము వాళ్ళకి గుండె ప్రాబ్లం రాకుండా ఫర్దర్లో మనం కాపాడుకున్న వాళ్ళం కూడా అవుతాం. ఒక ఇప్పుడు తెలిసిన వార్త ఏంటంటే గుండె ఒక 3-4 ఈసీజీలో అక్యూట్ చేంజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళని నిజామాబాద్ రెఫర్ చేయడం కూడా జరిగింది. కొంతమంది కంటి పేషెంట్స్ కూడా కళ్ళల్లో శుక్లాలు గుర్తుపట్టడం జరిగింది. తర్వాత మేడం మనోరమ మన రమాదేవి మేడం గారు అయితే అవి టోటల్ క్యాన్సర్ సంబంధించి డిటెక్షన్ క్యాంప్ అది చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు. చాలామందికి డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేయడము, ఫర్దర్లో ఎవరైతే రిస్క్లో ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఫాలోఅప్కి రమ్మండము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. తర్వాత షుగర్ సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి, బీపీ సంబంధించి పరీక్షలు, ఆర్థోపెడిక్ డాక్టర్, ఈఎన్టీ డాక్టర్, అన్ని స్పెషాలిటీస్, ఒక 15 స్పెషాలిటీ డాక్టర్స్ ఒకటే ప్లేస్లో ఉండి ఒకటే పేషెంటు అన్ని సర్వీసెస్కు అవైలబుల్ ఉండే విధంగా. తర్వాత ఇక్కడ వాలంటీర్స్ కూడా వాళ్ళు మన బీజేపీ కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు అసైన్ చేయడం జరిగింది. పేషెంట్స్ని ఏ డిపార్ట్మెంట్ ఎట్టుకోవాలి అనేది కొంత వర్క్ అయితే మనకు చెకప్ అనేది చాలా మటుకు డీటెయిల్గా జరుగుతూ ఉంది. చూశారు కదా, చాలామంది డాక్టర్స్ వారి అనుభవాలను ఇప్పటివరకు మనతో పాటుగా షేర్ చేసుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు చాలామంది పేషెంట్స్ని చూడడము, వారికి సంబంధించి కూడా రకరకాల వైద్య సలహాలను వారికి అందించడం చాలా సంతోషంగా ఉంది అని వారు చెప్తా ఉన్నారు. మరి అదే కాకుండా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంప్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంది కదా. మరి హైదరాబాద్ నుంచి వికాస తరంగిణి ఆధ్వర్యంలో కూడా ఒక టీం వచ్చారు. ఆ టీం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చాలామందికి ఇప్పటివరకు చేస్తూ ఉన్నారు. కొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రతి క్యాంప్స్ అవుతూ ఉన్నాయో, ఈ ప్రతి క్యాంప్కి జిఎల్ స్వామి ఆధ్వర్యంలో ఏదైతే వికాస తరంగిణి టీం ఉందో ఆ టీం వారు కూడా ప్రతి క్యాంప్కి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటుగా ఆ టీం మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి, జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జిఎల్ స్వామి వారి మంగళాశాసనములతో ఈ కార్యక్రమము స్వామివారి ఆధ్వర్యంలో ఈ వికాస తరంగిణి జంట నగరాల సమన్వయకర్త ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్, స్త్రీ గృహిణి ఆరోగ్యం బాగుంటేనే గృహం బాగుంటుంది కాబట్టి ప్రతి మహిళ ఆరోగ్యం బాగుండాలని స్వామివారు ఇదొక కార్గోస్కోప్ అని ఒక మిషన్ బయటకెళ్ళి తెప్పించి, ఇది ఫ్రీ ట్రీట్మెంట్, మారుమూల గ్రామాలకు ఎక్కడికైనా ఏ జిల్లా కానీ ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో తిరిగి మావాలంత టీమ్గా తిరిగి ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట. ఇది మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే మినిమం 5,000 దాకా ఖర్చు వస్తుంది. అలా కాకుండా మనం ఫ్రీ ట్రీట్మెంట్ మహిళకు ఎమ్మటే వాళ్ళ గర్భసంచి వాళ్ళ లోపల ఇంకా ఎలా ఉంది వాళ్ళ పార్ట్స్ అనేది వాళ్ళు చూసుకుంటారు కండతోటి. ఇమ్మీడియట్లీ మేము చూపించేసి గైనకాలిస్టు ఎవరు హాస్పిటల్లో మంచి చూసేవాళ్ళంటే వాళ్ళకి రిఫర్ చేస్తాం మేము, చేసి వాళ్ళకు క్యాన్సర్ అవగాహన అనమాట, ఎలాంటి గర్భాశయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవగాహన జరగడం కోసం ఈ కార్యక్రమం మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. ఎంత దూరమైన వచ్చి నిర్వహిస్తాను, సిద్ధంగా ఉంటాం. ఓకే, ఈ వికాస తరంగిణి ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు కదా, మరి ఇప్పటివరకు ఇలాంటి క్యాంప్స్ ఎక్కడెక్కడ నిర్వహించడం? ఇప్పుడు ఈ నిజామాబాద్ డిస్టిక్లో 7 మండలాల్లో నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు ఇది మొత్తం 44 మండలాల్లో నిర్వహించడానికి మేము ఒక 1 ఇయర్ కార్యక్రమము సదానందరెడ్డి గారి వారి ఆధ్వర్యంలో మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. ప్రతి క్యాంపులో మాకు 10-15 మెంబర్స్ కంపల్సరీ ఈ డిసీజ్ ఉన్నవాళ్ళు, కొద్దిగా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్లీ మేము ఒక వన్ వీక్ లోపల మళ్ళీ ఎమ్మటే రిటర్న్ ఫోన్ చేసి ఎలా ఉందమ్మా, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, చూపించుకున్నారు, మేము చెప్పిన దానికి మీరు ఫాలో అవుతున్నారు లేదా, వాళ్ళు ఫాలో చేయించుకుంటూ మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ ప్రాబ్లం ఉన్నా ఎమ్మటే డాక్టర్లకు తెలియపరచుకుంటూ ఆల్రెడీ ఒక 2-3 డాక్టర్స్ మా పేషెంట్లకు కూడా ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. వాళ్ళకి ముందు అవగాహనతోటి ఇవన్నీ చూసుకుంటూ చూపిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ క్యాంప్లో భాగంగా చాలామందికి పరీక్షల నిర్ధారణ అయిన తర్వాత వారికి రిజల్ట్ అనేది ఎలా చెప్పడం జరుగుతుంది? మేము ఎమ్మటే స్క్రీన్ మీద వాళ్ళకి పక్కన స్క్రీన్ ఉంటే చూపించేస్తాము, పక్కన గైనకాలజీ డాక్టర్ ఉంటారు, వారు కూడా చెప్తారు, చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాము. అక్కడ వాళ్ళు మొత్తం కంప్లీట్ టెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చి మందుల తగ్గిందంటే మందుల ద్వారా తగ్గిస్తారు, ఇంకా వేరే ఆపరేషన్ ద్వారా ఉంటే ఆపరేషన్ కూడా తగ్గించి
వచ్చేసి వాళ్ళకి ఇమీడియట్ చేసి వాళ్ళకి తగ్గేంత వరకు మేము ఇమీడియట్లీ ప్రతిరోజు ఫోన్లు చేసుకుంటూ వాళ్ళ ఫాలోఅప్లో ఉండే ఉంటాం. ఓకే, మరి మీరు మొత్తం ఎంతమంది టీం అనేది ప్రతిసారి రావడం జరుగుతుంది? మేము ఒక 10 నుంచి 15 మంది ఎవ్రీ వీక్ ఈ కార్యక్రమంకి మేము వస్తూ ఉంటాం. ఒక 10 మంది మహిళలు తప్పకుండా వచ్చి కార్యక్రమం దిగ్విజయం చేస్తాం. అమ్మా, మీ పేరు ఏంటమ్మా? నా పేరు లక్ష్మి. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తా ఉంది ఈ క్యాంప్లో పాల్గొనడం? అండ్ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వస్తూ ఉన్నారు కదా, ఇక్కడ పేషెంట్స్ని చూసి ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగుందండి. ఇక్కడ 7 క్యాంపులు జరిగినాయి. ఇప్పటికి 800 మందికి టెస్ట్ చేశారు. అందులో ఒక 150 మంది వరకు డిసీజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది. సదానందరెడ్డి గారు క్యాంప్ చాలా బాగా చేస్తున్నారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనోరమ డాక్టర్ గారు, నిజామాబాద్ డాక్టర్ రమాదేవి గారు వచ్చి మాకు చాలా సహకరించారు. ఇక్కడ మీరు ఎలా టెస్ట్ చేస్తున్నారు ఏంటి, మీరు ఇక్కడ స్వామివారి ద్వారా మీరు ఎలా టెస్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది టెస్టు అనే దాని గురించి అడిగారు డాక్టర్ గారు. అయితే మావి అన్నీ చూసి చాలా బాగుందమ్మా ఈ టెస్టు అని చూశారు, చాలా బాగుందని చెప్పారు మేడం. మీరు హైదరాబాద్ నుంచి ఇంత ఇంత దూరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఇక్కడ కూడా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉన్నారు కదా, మారుమూల గ్రామాలలో ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకి శరీరం గురించి అంతగా అవగాహన ఉండదు. ఇల్లు సంసారం దాని గురించే ఆలోచిస్తారు. మన శరీరానికి ఏం లే, మనం బాగానే ఉన్నాము అని అనుకుంటారు. అంటే డిసీజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత వాళ్ళకు తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు ఏం చేసుకోలేరు. అందుకోసం మా స్వామివారు చెప్పారు ఇలా మీరు చూసి విలేజ్లలో టెస్ట్ చేయమని చెప్పారు. అందుకోసం మేము ఇలా వస్తున్నాం, లాంగ్ అయినా సరే వచ్చి ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నాం. స్వామివారి సేవని ఇలా అందరికి ప్రచారం చేస్తూ ఉన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా కూడా ఉందండి. మా స్వామివారి సేవ మేము చేయడానికి ఎక్కడికైనా పోవడానికి సిద్ధం. మాకు చాలా హ్యాపీగా ఉన్నది. మన శ్రీమాన్ పొద్దుటూరి సదానందరెడ్డి గారు ఇన్ని శిబిరాలు ఏర్పాటు చేయడము, మాకు ఇంతమంది మహిళలకు సేవ చేయించడము మాకు చాలా భాగ్యంగా కోరుకుంటున్నాము. ఇది వారు మానవ సేవనే మాధవ సేవగా భావించి ఈ 44 మండలాలలో ఇన్ని శిబిరాలను ఏర్పాటు చేయాలని శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో వారు ఇట్లా ఒక ఇంత సేవ చేయాలని వారు ఒక సంకల్పంగా పెట్టుకొని ఇంతమందిని మెయింటైన్ చేయడము మామూలు మాట కాదు. ఇప్పుడు మన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు, ఇంతమంది ఎంతోమంది ధనవంతులు కూడా ఉంటారు, కానీ వీరికి ఇంత మంచి సందేహాన్ని రావడము, వీరు ఈ సేవ చేయించడము మాతోటి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మేము మా స్వామివారికి సదానందరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలుగా చెప్పుకుంటున్నాం. మరి మీరు ఇంత దూరాల నుంచి వచ్చి హైదరాబాద్ అంత లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా ఈ మారుమూల గ్రామాలకి వచ్చి మరి మీ స్వామివారి సేవను అందరికీ అందజేస్తూ ఉన్నారు అంటే మేము మహిళలకు చాలా మందికి ఇప్పుడు ఇంతమంది కాయకష్టం చేసుకుంటున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు, కూలి పనులు చేసుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి లోపల ఏ సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోలేరు. మనము పైకి మంచిగానే ఉంటాము, లోపల ఏ సమస్య ఉన్నది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మేము ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, వారిని కూడా మనం కామెంట్ చేసేది కాదు. వాళ్ళు చదువు రీత్యా వాళ్ళు చేస్తున్నారు. మనం ఏంటంటే వారికి అవేర్నెస్ రావడానికి ముందు కాల్పోస్కోపీ ద్వారా మనం బయట ఫోటోగ్రాఫ్తో ఎలా ఫోటో దిగితే మన ఫేస్ ఎలా వస్తుందో లోపల గర్భసంచి ముఖ ద్వారా కూడా అలా వాళ్ళకి క్లారిటీ చూపిస్తున్నాం. ఇక ఇది ఇక్కడ హెల్తీగా ఉంటే ఇలా ఉంటుంది, ఇన్ఫెక్షన్ కొంచెం స్టార్టింగ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా ఉంటుంది, హెవీగా ఉంటే ఇలా ఉంటుంది, అలా ఉంటే ఏమి సమస్యకు వస్తుంది అనేది కూడా వారికి ఒక్కొక్కరి ఓపీకి అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మేము చూపిస్తున్నాం. ఓకే, మీరు ఇంత క్లారిటీగా అంటే ఫ్లెక్సీల ద్వారా కూడా వారికి అవగాహన కల్పిస్తూ ఇటు పరీక్షలు నిర్వహిస్తూ చాలా మందిలో అవేర్నెస్ తెస్తూ ఉన్నారు కదా, మరి ఇప్పటి వరకు ఎన్ని క్యాంప్స్లలో మీరు అటెండ్ కావడం జరిగింది, ఎంతమందికి ఈ క్యాన్సర్ అనేది? మనము పొద్దుటూరి సదానందరెడ్డి గారు ఏర్పాటు చేసిన శిబిరాలు దీంతో 7th క్యాంప్ అండి. అయితే ప్రతి క్యాంప్కి వచ్చేసి 120-140 ఉంటున్నారు. రాని వాళ్ళది వాళ్ళ దురదృష్టంగా భావిస్తున్నాము మేము. వచ్చిన వారందరూ వారిని వాళ్ళు ఏమంటారు ఆరోగ్యంగా ఉంటున్నారని అనుకుంటున్నాము మేము. కాకపోతే ఒక్కో క్యాంప్కి వచ్చేసి మినిమము 7 బాగా హెవీగా ఉన్నవాళ్ళు 7-8 మెంబర్స్ ఉంటున్నారు. సెకండ్ చెకప్ వాళ్ళు 10 మెంబర్స్ ఉంటున్నారు. క్యాంప్కి వచ్చేసి ఒక 17 మెంబర్స్ ఉంటున్నారు. వీరందరికీ అంటే మెడిసిన్స్ కానీయండి, అది ఎలా? వీరందరికీ మెడిసిన్ అరేంజ్మెంట్ కానీ, ఫుడ్ అరేంజ్మెంట్ కానీ, వెహికల్స్ కానీ ఏ మాత్రం ఎవరికి కూడా కొంచెం కూడా అవకతవకలు లేకుండా మన ప్రొద్దుటూరి సదానందరెడ్డి గారే అందరికీ కల్పిస్తున్నారండి అవకాశాలు. మాకు వాళ్ళు పిలవడమే మేము మహాభాగ్యంగా అనుకుంటున్నాము. మేము కూడా మా స్వామివారిని అంతటికీ పరిచయం చేస్తున్నామని ఫీల్ అవుతున్నాము మేము. వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వచ్చేనా అండి, జయ శ్రీమన్నారాయణ.
మేము స్వామివారు మాకు ఫస్ట్ క్యాంపులో పరిచయం అయినప్పుడు మాధవి గారు అని మాకు ట్రైనింగ్ ఇచ్చారు. వారు ఇచ్చినప్పుడు స్వామివారు చెప్పారు, మీరు ఇక్కడ సిటీలో కాదు పల్లెటూళ్ళల్లోకి వెళ్ళాలి, పేదవాళ్ళకు మనం సేవ చేయాలి. మా స్వామివారే స్ఫూర్తి మాకు. స్వామివారి ఆజ్ఞతోనే మేము ఇంట్లో ఎంత ఉన్నా కూడా అవన్నీ వదిలేసుకుని వీళ్ళకు వీళ్ళని ఇక్కడ చూస్తుంటేనూ చాలా బాధగా ఉంటుందండి. ఒక్కొక్కరు మేము చేపించుకోలేము అనే పరిస్థితిలో ఒక్కొక్కరిని బతిలాడి మేము చేయగలుగుతున్నామంటే మా స్వామివారే మాకు ఆదర్శం. వారిని గుర్తు చేసుకుంటే మాకు ఈ కష్టం కష్టంలాగా అనిపిస్తలేదు. మేము ఎక్కడో హైదరాబాద్లో చాలా ఏసీల కింద పడుకునే వాళ్ళము. ఇక ఎంత దూరమైనా పోయి చేయాలని సేవ చేయాలనే దాంతో మేము ముందుకు వచ్చాము. పిల్లలు కూడా మాకు సహకరిస్తున్నారు, సరే మంచిగా ఉన్నప్పుడు చేయండి బాగుంటుంది కదా. కానీ మాకు మా స్వామివారు ఇన్నిటికీ కూడా మాకు స్వామినే కనిపిస్తారు. మేము ఈ సేవ చేస్తుంటే కూడా ఇంత ఇదంతా ఇట్లున్నది, ఇక వచ్చి ఉండాలన్నా కూడా కష్టమైనా కూడా మాకు స్వామి పంపించారు, అంతే. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే మేము పనిచేయగలుగుతున్నాము, మాకు స్వామినే పూర్తి. ఇప్పుడు వీరందరూ మహానుభావులు కూడా, వాళ్ళు ఖర్చు ఎంతోమంది ఖర్చు పెడతారు, ఉన్నోళ్ళు కోట్ల కొద్ది ఉన్నారు. కానీ ఈ సేవ చేయడం అంటే అందరికీ అభిమానం ఉండొద్దు. వాళ్ళు చేసుకున్న ఏ జన్మ పుణ్యఫలమో ఇలాంటి సేవ చేయగలుగుతున్నామంటే అది చాలా మా అదృష్టంగా భావిస్తామండి. సదానందరెడ్డి గారు కూడా ఇవన్నీ చేయడం అంటే వారు ఎప్పుడో ఏ జన్మల్లో ఏదో చేసి ఉంటారు. ఈ జన్మలో ఇంతమంది మాతృశ్రీ ఇప్పుడు ఇవాళ ఎన్నండి, అసలు మాకు అది చూస్తుంటే చాలా చాలా బాధగా ఉంది. ఎట్లా అంటే ఈ పరిస్థితిలో ఉండి కూడా వీళ్ళు పిల్లల కోసం ఏం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ టెస్ట్ చేయాలంటే మనకు హాస్పిటల్లో పోతే ఒక 10,000 ఒడిపిస్తారు. అంత అట్లా పోలేక వచ్చిన వాళ్ళని కూడా బతిలాడి మేము, వాళ్ళకి తెలుస్తలేదు అదేంటిది అనేది, ఇదోదో సిగ్గు, అది అభిమానం. పల్లెటూళ్ళల్లో ఉంటారు కదా, దాని గురించి ఏం తెలియదు వాళ్ళకు. ఇట్లా చేసుకోవాలమ్మా, మీ పిల్లల కోసం మీరు చేసుకోవాలి. ఒక ఆమె ముస్లిం ఆమె వచ్చింది, చాలా సిగ్గుపడి, నేను వెళ్ళిపోతా అమ్మా చేసుకోను, నేను చేసుకోలేను, నాకు అవసరం లేదు, నేను ఇట్లుంటే చాలనేది. లేదమ్మా బతిలాడాము, ఇదమ్మ పరిస్థితి, మీ పిల్లల కోసం మీరు బతకండి. మీరు ఒకరు కనుక ఇదైపోతే మీ భర్తకు పిల్లలకు ఎంతోమందికి నష్టం. ఒక స్త్రీ కనుక ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ కుటుంబం మొత్తం ఇదైపోతుంది కదండి. అట్లా మాకు మా స్వామి చెప్తారు, ఒక్కరిని బతికించినామంటే మనం ఒక కుటుంబాన్ని సాధినట్టు. మనం ఏమి ఇవ్వకున్నా, ఒక ట్యాబ్లెట్ ఇవ్వకుండా పర్వాలేదు, అదొకటి మనం వాళ్ళని ఆరోగ్యంగా చూసుకుంటే. కానీ భర్తలకు కూడా తెలియదు ఇలాంటి విషయాలు, ఎందుకంటే వాళ్ళకు కూడా బయటి వ్యాపకాలు అలా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళని కూడా ఏం అనలేము. కానీ మా స్వామివారి చేయడం కోట్ల మంది అండి, అసలు ఇప్పుడు స్వామివారి పేరు చెప్తే చాలు, ఆహా స్వామి చిన్నజేయర్ స్వామి వారు ఎన్ని చేస్తున్నారు. వేరే ఏమైనా చేయనియండి, కానీ ఈ ఆరోగ్య వికాస్ అనేది చాలా చాలా అంటే ఎంత ఆనందపడుతున్నామో మేము. ఈ సేవలో ఉండడానికి చాలా ఆనందంగా ఉందండి. మేము కనీసం ఓ బాక్స్ పట్టుకొని వస్తాం. ఇంకా వీళ్ళు ఏదో మధ్యాహ్నం ఇంత అరేంజ్ చేస్తున్నారు, కానీ ఒక్కొక్క క్యాంప్లో మేము ఇంట్లో నుంచి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయి చేస్తాం. ఒక 3 రోజుల ముందు పోయి అక్కడ కాలనీ తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు మాకు. ఏ ఆ మస్తు బ్యాక్వర్డ్ కిందికి పోతాం, అక్కడ తిరగాలన్నా కూడా తిరగలేము, అంత ఇదిగా ఉంటుంది. అట్లయినా కూడా వాళ్ళకు కొంచెమన్నా మనం సాయం చేయాలి. మా స్వామి మాకు అలాంటి మనసు ఇచ్చిండ్రు, వారిని స్ఫూర్తిగా చేసుకొని ఇలా తిరగగలుగుతున్నామంటే అన్నీ మా స్వామివారి ఆజ్ఞేనండి. జై శ్రీమన్నారు. ఈ వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఇంతమందిని అంటే ఇంతమందికి పరీక్షలు నిర్వహించే ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ మీకు రావడం ఎలా అనిపిస్తుంది? మాకు రావడం, మేము ఈ పూర్వజన్మలో ఏదో ఒక పుణ్యం చేసి ఉంటామండి, ఏదో చేసే వచ్చాము ఈ జన్మకు. ఇంతమందికి మేము చేయగలుగుతున్నామంటే అది మాకు పెద్దగా, మేము డిగ్రీలు చదువుకోలేదండి. మమ్మల్ని డాక్టర్ అని పిలిస్తే కూడా మాకు ఎంతో ఆనందం. ఆహా వీళ్ళ వాళ్ళు వెళ్తున్నారు, ఎంత సేవ చేస్తారు, చిన్నజీయర్ స్వామి శిష్యుల, అమ్మో వాళ్ళంటే ఎంత అభిమానం. రోడ్లో పోతుంటే కూడా మేము అర్ధమ్మ రాత్రి 12 గంటలకు కూడా మేము బస్ దిగి ఇంటికి వస్తామండి. ఎక్కడో బస్ స్టాప్ ఉంటుంది, నైట్ 12 గంటలు ఈ నుంచి వేసరికి మాకు 12 అవుతుంది. ఇంకా వీళ్ళంటే కారు అరేంజ్ చేస్తే ఇంటి దాకా దింపేస్తున్నారండి. మేము ఒక్కొక్క క్యాంపు పోతే 2-3 బస్సులు మారి మధ్యలో దిగి నడుచుకుంటూ వస్తుంటే కూడా మాకు ఏ భయం ఉండదండి. అసలు ఒక్కొక్కరు బయటకు వెళ్ళాలంటే ఏడైతే మేము డోర్లు తీయలేము, అమ్మో పిల్లల్ని పంపించలేము అంటారు. కానీ మా పిల్లలు కూడా అసలు మాకు ఆ జై శ్రీమన్నారాయణే వెనక వస్తారు, ఇంటి దాకా తీసుకొచ్చి తోలిపోతారనే మాకు అలాంటి ఆలోచనే రాదు. ఎప్పుడైనా కూడా 12 గంటల రాత్రి కూడా మేము హాయిగా తిరగగలుగుతున్నామంటే మా స్వామివారి ఆజ్ఞేనండి. జై శ్రీమన్నారాయణ. మీ హెల్త్ క్యాంప్ పెట్టించారండి ఇక్కడ. సదానందరెడ్డి గారు కూడా మాకు సహకారం చేస్తున్నారు. ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నాం, మేము ఫ్రీ టెస్ట్ చేస్తున్నాం. మరి పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మెగా హెల్త్ క్యాంపు నవీపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతూ ఉంది.
మరి దీంట్లో ఈ మండలానికి సంబంధించినటువంటి అనేక మంది తమ యొక్క మరి రుగ్మతలు ఏమైనా ఉన్నాయా, క్రానిక్ డిసీజెస్ ఏదైతే ప్రమాదకరమైనటువంటి వ్యాధులకు సంబంధించి క్యాన్సర్ చికిత్సలు కానీ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి కానీ మరి అనేక రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ముందస్తు పరీక్షలు ఇవాళ జరుపుతూ ఉన్నారు. దీంట్లో పెద్ద ఎత్తున మరి ఈ మండలంలోని వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆరోగ్య స్థితి గురించి సాంకేతిక పరంగా నిర్ధారణ చేసుకునేటువంటి దానికోసం ముందుకొచ్చి పాల్గొన్నారు. ఈ రకంగా మరి జిల్లా వ్యాప్తంగా పొద్దుటూరి సదానందరెడ్డి గారి ట్రస్ట్ సదానందరెడ్డి గారు పూనుకోవడం, మరి ఆయా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయా మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వాలంటీర్స్గా మరి ప్రజలకు ఇది ఎక్కువ ప్రయోజనమయ్యే విధంగా మరి వాళ్ళందరూ కూడా తమ ఆరోగ్య స్థితిని తెలుసుకొని ఏదన్నా మరి సూచనలు వ్యాధికి సంబంధించినటువంటి సూచనలు ఉంటే అవసరమైనటువంటి చికిత్స కోసం వారిని సజెస్ట్ చేయడం ఏదైతే ఉన్నదో ఇది ఉపయోగకరమైంది. ఎందుకంటే ఇవాళ ఎవరైనా వ్యాధి తీవ్రత ముదరకముందు, వ్యాధి అనేటువంటిది తీవ్రత పెరిగిన తర్వాత బయటపడే కంటే ముందు వ్యాధి ప్రథమ దశలో ఉన్నటువంటి సందర్భంలో మరి డయాగ్నోసిస్ చేయడం ద్వారా పరీక్షలు చేయడం ద్వారా బయటపడితే మరి వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. ఆ రకమైనటువంటి చర్యకు పూనుకోవడం ఏదైతే ఉన్నదో ఆ రకమైనటువంటి శిబిరంగం ఏర్పాటు చేసి ఆ రకమైనటువంటి లక్షణాలను కనుక్కునే ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇది ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి నిలిచి అందరికీ ఈ సమాచారాన్ని చేరవేసి ఇక్కడ నిలబడి మరి వాలంటీర్స్గా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మండల మరియు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. సదానందరెడ్డి గారు మరి ప్రతి వారము ప్రతి ఆదివారము తన సమయాన్ని ఈ రకమైనటువంటి శిబిరాన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు. శ్రీనివాస్ గౌడ్, నవీపేట గ్రామం. ఈరోజు నవీపేట బాయ్స్ హై స్కూల్లో పొద్దుటూరి సదానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భాశయకు సంబంధించిన రెండు క్యాన్సర్ పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలు చేసి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే క్యాన్సర్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వారికి అడ్వైజ్ చేసి ట్రీట్మెంట్ చేసేయడానికి ఉద్దేశించి కార్యక్రమం జరగడం నిజంగా కూడా గొప్ప విషయం. మహిళలు చెప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు సమాజంలో వారి ఉన్న ఇబ్బందుల్ని లోపలి దిగమింగుకొని ఇబ్బందులున్నా హాస్పిటల్కి పోయి చేయించుకునేటువంటి అవగాహన లేదు. కాబట్టి ఈ గ్రామంలో ఇక్కడికి అన్ని రకాలుగా అప్తమాలజీ కావచ్చు, ఎముకల డాక్టర్ కావచ్చు, బీపీ డాక్టర్ కావచ్చు, షుగర్ డాక్టర్ కావచ్చు, మహిళా సంబంధించిన ఇబ్బందులను తొలగి చూసే డాక్టర్ ఇక్కడికి రావడం, అందరూ కూడా ఒకే వేదిక ద్వారా ట్రీట్మెంట్లకు సంబంధించిన జబ్బుల్ని గుర్తించి ఆరోగ్యకు సంబంధించిన మందులు ఇవ్వడం ఉచితంగా, ఇబ్బంది ఉంటే పై ఆసుపత్రులకు పంపడం నిజంగా కూడా గొప్ప విషయం. ఇది గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా క్యాంప్ నిర్వహించడం ఇక్కడ మా అందరికీ కూడా చాలా సంతోషకర విషయమే. ఇటు క్యాంపుకు చాలామంది నిరుపేదలందరూ కూడా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళలేక ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వారికి తగినటువంటి మందులు కూడా ఇవ్వటం చాలా ఆనందదాయకం. మా మండల ప్రజలందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా మేమందరం కూడా భావిస్తున్నాం. సదానందరెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు వారు భవిష్యత్తులో మరెన్నో చేసి ప్రజలందరికీ కూడా సేవాభావంతో ఉండాలని చెప్పేసి వారిని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కూడా పేరు పేరున డాక్టర్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నవీపేటలో ఉచిత హెల్త్ కార్యక్రమం ప్రారంభించినందుకు ధన్యవాదాలు. దీనికి పొద్దుటూరి సదానందరెడ్డి గారు ఇటువంటి మరి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చాలా చేయాలని కోరుకుంటూ ఇటువంటి సదావకాశం సదానరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. నవీపేట మండలంలో మొట్టమొదటిసారి సదానందరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అందరూ రోగాలు ఉన్న ప్రతి వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చూపించుకోవడం సంతోషకరంగా ఉంది. దీంట్లో సోషల్ సర్వీస్
యువకులందరూ కూడా బీజేపీ కార్యకర్తలు తర్వాత ఇతర కార్మిక యువకులందరూ కూడా ఇందులో వచ్చినటువంటి పేషెంట్లకు అందరికీ పరిచయాలు చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి ఏమాలని వాళ్ళకు అన్ని రూట్లలో అలా సేవలు అందిస్తున్నందుకు బీజేపీ మండల అధ్యక్షుడు పులి సాయిలు గారు, తర్వాత వారి సన్నిహితులు, తర్వాత ముఖ్యంగా అయితే మా సదానందరెడ్డి గారు నాకు బాగా చాలా కాలం నుంచి తెలుసు, ప్రముఖ న్యాయవాది. కనుక ఈ శిబిరాలు నిర్వహించడం చాలా మంచిది. నవీపేటలో ఏదైతే పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారో, ఇప్పటి వరకు మనం చూసాము చాలామంది డాక్టర్స్, అదేవిధంగా కొంతమంది పేషెంట్స్, అదేవిధంగా గ్రామస్తులు చాలామంది రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఇక్కడ వచ్చి ఉచితంగా వ్యాధిని ఈ శిబిరాలలో నిర్ధారణ పరీక్షలు కానివ్వండి ఇలా చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి మాత్రమే కాదు హైదరాబాద్ నుంచి ఆరోగ్య వికాస తరంగిణి వారు కూడా వచ్చి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయిస్తూ ఉన్నారు. ఈ వీరందరినీ గ్యాదర్ చేసిన పొద్దుటూరి సదానందరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా అనిపిస్తూ ఉంది మీకు ఈ క్యాంప్? చాలా సక్సెస్ఫుల్ క్యాంప్, ముఖ్యంగా పబ్లిక్ ఎన్లైటెన్ పీపుల్, అదిగాక 29 విలేజెస్ ఉన్నాయి, ఇది పెద్ద మండలం. 29 ఊర్ల లెక్కలు కూడా ఇవాళ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు, చాలా సంతోషం వాళ్ళు వచ్చి చూపించుకుంటున్నారంటే. అండ్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ హ్యాపీ విత్ ది ట్రీట్మెంట్ వాట్ వీఆర్ గివింగ్. డాక్టర్లు కూడా సిన్సియర్ కానీ మనోరమ గారి ఆధ్వర్యంలో వచ్చి రకరకాలైన ట్రీట్మెంట్లు, రకరకాలైన మందులు ఇస్తున్నారు. సో అటు పబ్లిక్ బాగానే సంతోషంగా ఉన్నారు, ఇటు మేము సంతోషంగా ఉన్నాం. అదిగాక లేడీస్ కొరకు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి చిన్నజీయర్ స్వామి వారు దాన్ని తమ డాక్టర్ల ద్వారా అందరికీ ఎగ్జామ్ చేస్తున్నారు, అది కూడా పెద్ద సంతోష వార్త. ఇప్పటికే 200 మంది ఓపీస్ చూయించుకున్నారు, ఇంకా 20-30 అన్న రావచ్చామో సాయంత్రం వరకు మేము అనుకుంటున్నాము. ఎనీహౌ వీఆర్ పర్చేసింగ్ మెడిసిన్స్, డాక్టర్లను తీసుకొస్తున్నాము. అందరూ వచ్చి పబ్లిక్ రాకుంటే వెల్తిగా ఉంటుంది. ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ కమింగ్, ఈవెన్ స్టిల్ దే ఆర్ కమింగ్. ఐ థింక్ ఈ ఈవినింగ్ 6 వరకు కూడా క్యాంప్ జరగవచ్చే మనం నేను అనుకుంటున్నాము. అయినా డాక్టర్స్ ఆర్ రెడీ, దే వాంట్ వర్క్ అప్ టు ఈవినింగ్ 6. ఇవాళ రేపట్లో ఎక్కడ ఏ ఊరికి పోయినా కానీ షుగర్ కావా, షుగర్, మాకు షుగర్ ఉన్నదనే కంప్లైంట్ కనపడదు మాకు. సో వీ థాట్ వై కాంట్ వీ గో ఫర్ షుగర్ డాక్టర్. అదేవిధంగా షుగర్ డాక్టర్ వచ్చిన తర్వాత విపరీతం 700 ఓపీస్ వచ్చినాయి వాళ్ళకు. ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ ఫర్ అస్ అండ్ ఫర్ దమ్. ఇట్ ఈస్ ఏ మెమరబుల్ థింగ్, ఎందుకంటే తమ అనుకున్న ఎందరో కొత్త కొత్తగా షుగర్ వ్యాధి ఉన్నట్టు ఇవాళ వాళ్ళకు తెలుస్తున్నది. ఓకే సార్, అదేవిధంగా ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించారు కదా, మరి ఈ నవీపేట మండలంలో ఉన్న గ్రామస్తులందరికీ మీరు చెప్పాలనుకున్నది? ఏం లేదు, అందరు సంతోషంగా మేము చెప్పింది నమ్మి వచ్చి ఎగ్జామ్ చేసుకుంటున్నారు, అది వాళ్ళకే మంచిది. నౌ దే హ్యావ్ రియలైజ్డ్. ఇంకా ఇప్పుడు సాయంత్రం కూడా వాళ్ళు ఇంటికి మళ్ళీ ఫోన్లు చేస్తూ రకరకాల మనుషులను పిలిపించుకుంటున్నారు. సో దే ఆర్ వీఆర్ ఆల్ గెట్టింగ్ దెమ్ ఎగ్జామిన్ అండ్ గివింగ్ దెమ్ మెడిసిన్స్. సో వ్యూవర్స్ చూసారు కదా, పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఇది 8వ క్యాంపు నవీపేటలో జరగడం జరిగింది. ఈ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయం నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు సాయంత్రం 4 అవుతా ఉంది, ఇంకా ఫ్లోటింగ్ అనేది వస్తూనే ఉంది, చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు, ఆల్మోస్ట్ ఇంకా వైద్య పరీక్షలు నిర్వహించబోతా ఉన్నారు. ఇంత మంచి సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సదానందరెడ్డి గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి క్యాంప్స్ అనేటివి ప్రతి మండల్లో ఏర్పాటు చేస్తాను అని సదానందరెడ్డి గారు చెప్తా ఉన్నారు. వీరు ఇలాంటి క్యాంప్స్ ఇంకా ఏర్పాటు చేయాలని, వీరందరూ ప్రతి క్యాంప్ సక్సెస్ కావాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది ఇవాళ కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ అవినాష్తో ఫనీ విశ్వ డిజిటల్ న్యూస్ నిజామాబాద్. సేవలు మనం వినియోగించుకున్నాము, అలాగే ఇప్పుడు కూడా డాక్టర్ రమాదేవి గారు వారి బృందం కూడా మా మండల ప్రజలందరికీ కూడా చాలా చక్కగా వారి యొక్క సేవలు అందించి మా యొక్క వారికి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సదా పొద్దుటూరు సదానందరెడ్డి గారికి మరియు
వారి యొక్క హృదయానికి కూడా మా మండల బీజేపీ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వారు రమాదేవి గారిని మా యొక్క ప్రార్థన ఆరోగ్య శ్రీ సేవల్లో మా యొక్క మండల ప్రజలు ఏ విధమైన ఉన్నా కానీ మేము తీసుకొస్తాం, వారికి కూడా సేవలు అందించాలని మా మండల శాఖ తరఫున కోరుతూ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం.